సరే గాంధీ, రా. కంగ్రాట్స్ అయ్యా, మేనమావయ్యావు. నీ చెల్లెలు అహల్యకి కొడుకు పుట్టాడంట, నీ బావే మాట్లాడింది. చెల్లినే వద్దనుకున్నాం, మధ్యలో బాగాడు ఆడించి వచ్చాడు. అహల్య వాడితో లేచిపోయినందుకేగా మీ నాన్న అవమానంతో ఉరేసుకొని వచ్చింది. ఆ అమ్మాయికి కొంచెం కూడా బాధ లేదేంటయ్యా? ఆమె చూస్తుంటే సంతోషంగానే కనిపిస్తోంది. నీకు కొంచెం కూడా సిగ్గుసేరం లేదయ్యా, ఆమె అంత చేసినా తలెత్తుకొని తిరుగుతున్నావు. అసలు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు? వాళ్ళు పారిపోయిన రోజు వాళ్ళని పట్టుకుని చంపి పాతి పెట్టేద్దాం అనుకున్నాను. ఎదుగో మీ నానే, ఆయన వద్దని నాకు ఇంకేం చేస్తాం? అందుకే వాడు ఇంకా ఈ భూమి మీద బతికే ఉన్నాడు. కానీ వాడు చచ్చేది ఏదో ఒక రోజు నా చేతుల్లోనే. మా నాన్న చచ్చిపోయి 6 నెలలు అయింది. నేను నిన్న ఆపను. వాడు నువ్వేం చేతగాని వాడు అనుకుంటున్నాడు, అందుకే ఇంటికి వస్తానంటున్నాడు. ఇప్పుడు కూడా నువ్వేం చేయలేదనుకో, ఊళ్ళో వాళ్ళందరూ నీ ముఖం మీద ఊస్తారయ్యా. ఊళ్ళో మీ కుటుంబానికి జరిగిన అవమానానికి, మీ నాన్న చావుకి ఆ దేవరకొండ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి, నీ వెనకాల నేనుంటాను. ఏయ్, ఊళ్ళో మా పరువు తీసిందే కాకుండా ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఊళ్ళోకి వస్తావరా? వదలండి, వీళ్ళు ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరిగితే గానీ మా నాన్న ఆత్మ శాంతించదు. ఏంటి బావా, ఒంటరిగా వచ్చారని నా మీదే కాలు దూతున్నావు? ఒంటరిగా వచ్చి నీ ముందు నించున్నప్పుడే నేను దమ్మున్న సింహానని నీకు అర్థం కాలేదా? మీద చెయ్యేసి చూడు, నువ్వు తలెత్తి చూసేలోపే నీ తల తెగి నేల మీద పడుతుంది. చూసారా ఈ పొగరో, వీడిని ఇలాగే వదిలేసామనుకోండి రేపు ఊళ్ళోనే నా అంతటి వాడు లేడంటాడు. చూసుకుందాం రారా. ఫోన్లే అనుకుంటే రెచ్చిపోతున్నావు, రారా. గాంధీ నువ్వు కొంచెం ఉండు, నేను మాట్లాడతాను. ఏం కృష్ణయ్య, మీ నాన్న పోయేసరికి మీ ఇంటి సమస్య ఈ ఊరు సమస్య చేసేస్తున్నావా? నా ఇంటి సమస్య? వీడు మాయ మాటలు చెప్పి ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకున్న నా చెల్లి ఈ ఊరు అమ్మాయి కాదా? మీ అమ్మాయి అయితే ఊరుకుంటారా? వీడిని ఇప్పుడు నరికితేనే ఇలాంటి పని చేయడానికి ఇంకొకటి భయపడతాడు. ఉండవయ్యా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దేవరకొండ గాంధీ మా ఎమ్మెల్యే సొంత మనిషి, అది మాత్రమే కాదు నాకు మంచి స్నేహితుడు కూడా. అతని మీద చేయబడితే నేను చూస్తూ ఊరుకోను. మీకు మా నాన్న మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇంతటితో వదిలేయండి, అదే అందరికి మంచిది. రేయ్, నీకు నా మీద ఏమాత్రం మర్యాద ఉన్నా ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళరా. రేయ్, ఎప్పటికైనా సరే నేను వదలరా. ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అమ్మా మీరు కూడా వెళ్ళండి, అమ్మా వెళ్ళండి. గాంధీ, మీ బామ్మరి దీంట్లో ఈ ఊరి జనానికి సర్ది చెప్పిన తర్వాత నువ్వు వద్దు గానీ సరేనా? అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు, ఏమంటావు? చాలా సంతోషం పండు, నేను వెళ్ళొస్తాను. భలేటోడివి, ఇంత దూరం వచ్చి మా ఇంటికి రాకుండానే నువ్వు వెళ్ళిపోతావా? మా నాన్న పోతే మేము పోయినట్టేనా? అలా కాదు పండు, కొడుకు పుట్టిన విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్ళాలి కదా, ఇంకోసారి మీ ఇంటికి వస్తాను. సరే, వస్తాను పండు. ఏమైంది పాండు? ఏమైందో తెలియలా, అరగంట నుంచి చూస్తున్నాను, బండి స్టార్ట్ అవ్వట్లేదు. జరుగు, నేను చూస్తాను. చౌక్ గడిపు చూశాను, ఏమైందో అర్థం కాలేదు. నువ్వు చూస్తూ ఉండి, ఇప్పుడే వస్తాను. చెప్పేది విను, కొడలేదు జాతకాన్ని వాళ్ళు కనిపిస్తున్నారా? పాండ్రంగా, పాండ్రంగా వీటి చూడు. సచ్చేసారు కదరా.
చాలే, ఊపిరాడుతుందేమో చూడు. స్టార్ ఆఫ్ ద వీక్ ప్రోగ్రామ్ లో ప్రతి వారం మనం ఒక సెలబ్రిటీని కలుస్తున్నాం. ఈ వారం మనం కలబోయే స్టార్ ఎవరో తెలుసా? ఎస్, వెండి తెరపైన బబ్లీ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకున్న లీడింగ్ యాక్ట్రెస్ ద గ్రేట్ అంజనా కుమారి గారు. నమస్కారం మేడం. నమస్కారం. డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే వద్దని చెప్పరా? డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా? భయపడకు, నేను చూసుకుంటాను. నాకు ఒకే ఒక కోరిక ఉందిరా, నీకు పెళ్లి చేసేస్తే నేను సంతోషంగా వెళ్ళిపోవచ్చు. టీవీలో కనిపిస్తోందే, ఆ అమ్మాయితో మాట్లాడు, రేపే తాళి కట్టేస్తా. థాంక్ యూ సో మచ్. ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి కలిసి వస్తాను. సరే. బయోప్సీ రిపోర్ట్ ప్రకారం అతని కడుపులో ఉన్న గడ్డ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. వీలైనంత త్వరగా దాన్ని రిమూవ్ చేస్తే బెటర్. ఆపరేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడైతే బాగానే అవుతుంది, కానీ తొందరగా కోలుకుంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఖర్చు ఉండదు, కానీ ప్రయారిటీ ప్రకారమే ఆపరేషన్ చేస్తారు, డిలే కావచ్చు. నేను డబ్బు రెడీ చేసుకొని వస్తాను డాక్టర్. ఓకే, ఇక్కడే చేయండి అన్న. 19,740 రూపాయలు ఉన్నాయన్నా. తాతయ్య ఆపరేషన్కి డబ్బులు అడిగాను కదా, అది 5,000 10,000 అంటే పర్వాలేదు అశోక్, 3 లక్షలు అంటే చాలా ఎక్కువ. అన్ని చోట్ల ప్రయత్నించానన్నా, దొరకలేదు. నువ్వు కొంచెం సాయం చేస్తే ఎలాగైనా తీర్చేస్తాను. ఎలా తీరుస్తావు చెప్పు. నువ్వు మంచోడు అశోక్, అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అందుకే కదా నువ్వు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా లెక్క కూడా పెట్టకుండా లోపల పెట్టేసుకుంటాను. నువ్వు తీసుకున్న డబ్బు నాకు తిరిగి ఇవ్వాలంటే 8-9 సంవత్సరాలు పడుతుంది. నేను వ్యాపారిని, వడ్డీ వ్యాపారిని కాదు. నీకు డబ్బులు ఇస్తే నేను వ్యాపారం చేసుకోలేను, తప్పుగా అనుకోకు, అర్థం చేసుకో. నేనే సార్ మీకు ఫోన్ చేసింది. అన్ని సరిగ్గా ఉన్నాయి లేదు చూసుకోండి. అన్ని ఉంటాయి లేవయ్యా, ముందా చెయ్యవు. హలో సార్. ఒక నిమిషం మాట్లాడొస్తాను. సరే. ఏంటి బయలుదేరావా? చివరి నిమిషంలో కుదరదని చెప్తే ఎలా? ఇదిగో 3 కాదు కానీ 4 లక్షలు ఇస్తాను రా. చిన్న యాక్సిడెంట్ కేసే కదయ్యా, 2 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఒక్క నిమిషం ఉండు. హలో హలో హలో, ఏమన్నా ప్రాబ్లమా సార్? ఓ వారంలో ఫారిన్ వెళ్లాల్సిన అబ్బాయి నిన్న రాత్రి ఫ్రెండ్స్తో కలిసి బాగా తాగి కారు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరైనా నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుని కోర్టులో సరెండర్ అయితే డబ్బులు ఇస్తాను అన్నాడు. అందుకే నేను ఒకని ఏర్పాటు చేశాను. చివరి నిమిషంలో వాడు హ్యాండ్ ఇచ్చాడు. డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. ఇంతకు ముందు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా? లేదు. వాడు యాక్సిడెంట్ చేసిన అవతలి కారు డ్రైవరు చావు బతుకుల్లో ఉన్నాడు. చచ్చాడా కేసే మారిపోతుంది. నేను ఏర్పాటు చేసిన వాడి పని ఏమిటంటే డబ్బు కోసం మాటిమాటికి జైలుకి వెళ్ళి రావడం. మరి నీ వల్ల అవుతుందా? 5 లక్షలు అడగండి, 50,000 మీకు ఇస్తాను. డీల్ ఓకే అయితే నన్ను పిలవండి, నేను వస్తాను. నేను వెళ్ళిటితో అవుతాను. ఆ కార్ యాక్సిడెంట్ నిజంగానే జరిగిందా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించారా? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు యాక్సిడెంట్ చేసిన సాంబా ఒకప్పుడు నా బిజినెస్ పార్ట్నర్, నన్ను మోసం చేసి నా డబ్బంతా కాజేశాడు.
ఆ కోపంతోనే వాడిని లేపేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. వాడికి లోకల్ మినిస్టర్ నుండి సపోర్ట్ ఉంది. ఇప్పుడు బయటుంటే నా ప్రాణానికి ప్రమాదం, అందుకే లోపలికి వచ్చా. అన్నా, వాడిని చూస్తుంటే నరసింహ మనుషులనే అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కూర్చొని సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను మందు తాగి బండి నడపటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ఇదిగో, నీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ సాంబాకి ఇది పెద్ద విషయం. జాగ్రత్తగా ఉండు. నేనెవరో తెలుసా? తెలీదు. చీకట్లో చూశాడు కదా, గుర్తుపట్టలేదు. నువ్వు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావే ఆ సాంబశివని. నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు సార్. నాకు డబ్బులు చాలా అవసరం, అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకొని సరెండర్ అయితే నాకు డబ్బులు ఇస్తామన్నారు, అందుకే ఒప్పుకున్నాను. అయితే ఎవరు యాక్సిడెంట్ చేశారో నీకు తెలుసు? తెలీదు. నాకు డబ్బులు ఇచ్చినోడే నాతో డీల్ మాట్లాడాడు. నీకు నరసింహకి ఏంటి సంబంధం? అతనెవరో నాకు తెలీదు. సరే, నువ్వు డబ్బుల కోసం లోపలికి వచ్చానన్నావు కదా, నేను కూడా నీకు డబ్బులు ఇస్తా. నీతో ఇందాక కూర్చొని మాట్లాడుతున్నాడు చూడు, వాడే నరసింహ. నువ్వు పని చేయి, వాణ్ణి లోపలే వేసేయి. నీకే ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? నేను చేయను. నువ్వు చేయవని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పరా, నరసింహ నీకు ఎంత డబ్బు ఇచ్చాడు? నీకు ఎవరితో ఏం గొడవలున్నా నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా? ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా మీద చేయెత్తినందుకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నన్ను కలిసినందుకు నువ్వు జీవితాంతం బాధపడతావు. చెప్పినట్టు చేయలేదో, పుచ్చకాయ పేలట్టు పేలిపోతుంది నీ తలకాయ. సార్, ఏం చేస్తున్నారు సార్ మీరు? సార్ ఇవ్వండి సార్, సార్ వదలండి సార్, వదలండి సార్, మీరు వదలండి. మినిస్టర్ గారు చెప్పారు కదా అని పంపిస్తే ఏంటి సార్? ఏంటి మీరు చేస్తుంది సార్? 5 నిమిషాలు బయట ఉండండి, ఒకే ఒక మాట చెప్పొచ్చేస్తాడికి. ఏం చెయ్యలేండి సార్, ఒక 5 నిమిషాలు అంటే వదిలేయండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఏం మాట్లాడాలో మాట్లాడి తొందరగా బయటకు వచ్చేయండి. అంతవరకు ఇది నా దగ్గరే ఉంటుంది. కొట్టాలనుకుంటే దెబ్బ కనిపించకుండా కొట్టండి. ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా ఇచ్చుకో, అన్నిటికీ తెగించే వచ్చాను రా. ఎక్కడ ఉన్నా? కొంచెం జరగరా.
ఏంటి తమ్ముడు, ఎలా ఉన్నావు? పర్లేదన్నా. ఆపరేషన్ అయిపోయిందా? తాతయ్యకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. హాస్పిటల్లోనే 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. చాలా థ్యాంక్స్ అన్నా. డబ్బులు సరిపోయినాయా? అవన్నీ నేను చూసుకుంటానులే తమ్ముడు. యాక్సిడెంట్ అయిన డ్రైవరు చచ్చిపోయాడు. నువ్వేం భయపడకు, నేను లాయర్తో మాట్లాడాను. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేస్తాను. సాంబా ఇక్కడికి వచ్చి నేను బెదిరించి వెళ్ళాటగా నాతో చెప్పలేదే? నేను ఈ మనిషా అని అడిగాడు, కాదని చెప్తే వెళ్ళిపోయాడు. అంతేనా? ఇంకేమవలేదా? అవలేదు. సాంబా మెడ విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, తెలుసా? ఇటు చూడు, సాంబా గురించి నాకు బాగా తెలుసు. నిన్ను చంపకుండా వదిలిపెట్టడు. నా దగ్గర పనిచేస్తావా? నేను కాపాడతాను. ఇంకా ఇక్కడుంటే నా ప్రాణానికి ప్రమాదం. నేను బయటికి వెళ్తున్నాను. నాతో వస్తానంటే నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఏమంటావు? సాంబ శివ నరసింహ అంటే నాకు గుర్తుండి 10 సంవత్సరాల క్రితం నా దగ్గర పనిచేసిన 2 ప్రాణ స్నేహితులు. కానీ ఇప్పుడు నేను వింటున్నది ఏంటంటే, ఎవరి ప్రాణం ఎవరు తీద్దామని పోటీ పడుతున్న 2 శత్రువు. వీటన్నిటికీ కారణం నా దగ్గరున్న సరుకంతా పోలీసులు పట్టుకోవటమే. కేసు కొట్టేశాక కోర్టులో అప్పచెప్పిన సరుకు మొత్తం పోలీసుల సహాయంతో సాంబా తక్కువ ధర కొనేశాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమిటో తెలుసా? పోలీసులకు ఇన్ఫామ్ చేసి సరుకు పట్టించిందే వీడు. వీడి వల్ల నాకు వచ్చిన నష్టం 8 కోట్లు. జరిగింది ఏంటంటే, కొన్ని రోజులకు ముందు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి మేము పట్టుకున్న ఒకళ్ళ సరుకు కోర్టు కాల్ చేయమంటోంది, నీకు కావాలా అని అడిగాడు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా వస్తుందని నేను తీసుకున్నానన్న. అంతేగాని నరసింహ సరుకు అని ప్లాన్ చేసైతే కొనలేదన్నా. నువ్వు కొన్నది నరసింహ సరుకు అని ఇప్పుడు తెలిసింది కదా, అతనికి ఇవ్వాల్సింది ఇచ్చేసే అన్న. అంటున్నానని ఏమీ అనుకోవద్దు.
ఈ వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదని మీరే ఒకప్పుడు చెప్పారు. జరిగింది బిజినెస్, అందుకే ఈ విషయంలో నేనేం చేయలేనన్నా. ఏదో నువ్వు రమ్మన్నావని వచ్చాను, నేను బయలుదేరతాను. అన్నా, నేను చెప్పిన డీల్కి నరసింహ ఒప్పుకుంటే మొత్తం డబ్బిచ్చేస్తానన్నా. అశోక్ చక్రవర్తి చావాలి, దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ సరుకు డబ్బులు మాత్రమే కాదు మన మధ్యనున్న గొడవలన్నీ కూడా నేను ఇక్కడే మర్చిపోతాను. ఏమంటా? ఎవరు అశోక చక్రవర్తి? అతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం. ఇప్పుడు నువ్వు అతను మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. ఆ రోజు వాడు ముందు దాకా కారు నడిపాడు. అతనే కారు నడిపాడని నీకెవరు చెప్పారు? వాడే చెప్పాడు. నాతో ఏం చెప్పాడో తెలుసా? నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు, నేను డబ్బు కోసమే వచ్చాను, నేను కారు నడిపానని ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారు, అందుకే ఒప్పుకొని లోపలికి వచ్చానన్నాడన్న. ఇంకో విషయం చెప్పనా? ఆ రోజు జైల్లో ఆడ నాతో ఏమన్నాడో తెలుసా? డబ్బులు ఇస్తే నిన్నైనా లేపేస్తానన్నాడు. వాడు డబ్బు ఎక్కువ డిమాండ్ చేశాడు కాబట్టి నేను ఒప్పుకోలేదు. ఒకవేళ నేను ఒప్పుకుని ఉంటే నువ్వు ఇక్కడ కూర్చునేవాడివి కాదు. అంతేకాదు, వాడు నమ్మే చెయ్యేశాడు. వాడు చావాలి. మీరిద్దరూ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ వ్యక్తి అంత నమ్మకస్తుడు కాదేమో అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మనం యముణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టే. సాంబ చెప్పిన డీల్కి నువ్వు ఒప్పుకోవచ్చు, నువ్వు తెలివైన వాడివైతే దానికి ఒప్పుకుంటావు. సరే అన్న, నువ్వు చెప్పినట్టు చేస్తాను. సాంబా చెప్పిన డీల్ని ఒప్పుకుంటూ వాణ్ణి చంపేస్తాను. హలో అన్న, చెప్పన్న. ఎక్కడున్నావు? చాలాసేపటి నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తున్నాను. నరసింహ పిలిచాడన్న. జైల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ నేనే చేశానని చెప్పాను కదా, ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఏంటన్న విషయం? హలో హలో, ఎవరమ్మా, ఎవరు కావాలి? అతని కలవాలి సార్. అతన్ని కలవటానికా? లోపలికి రామా. రండి మేడం. ఇంకెవరు వచ్చారు? బురఖా లోపల బుట్ట. ఎవరు అశోక్? ఏంటి పళ్ళు పిలుస్తున్నావు? కూర్చోండి. నేను మీకు సారీ చెప్తామని వచ్చాను. నిన్న కారు మీరేనా నడిపింది? అదన్నమాట విషయం. ఏదో కాలు తొక్కినట్టు సింపుల్గా సారీ చెప్పేస్తున్నావు. కాలు ఇరిగింది చూడు అక్కడ. నిన్ను క్షమించడానికి మేము నీ సినిమా ప్రొడ్యూస్ వాళ్ళం కాదు. అన్నా, ఊరుకో, మధ్యలోకి రాకు. ఇంకా ఇక్కడ మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాం, ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకో. ప్లీజ్ సార్, నా దగ్గర 4-wheeler లైసెన్స్ లేదు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పెద్ద కేసు అవుతుంది. లైసెన్సే లేదా? అయిపోయా. అన్న ప్లీజ్, మీరు ఎడ. యాక్సిడెంట్ అయ్యాక ఆ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు సార్. అంబులెన్స్కి వెంటనే ఫోన్ చేసి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించే వెళ్ళారు సార్. పాపం భయపడి రాత్రంతా నిద్ర కూడా పోలేదు. మేము కూడా సెకండ్ షో చూసి రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు అదా ముఖ్యం? పెద్ద మదర్ తెలిసేలాగా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చావు, మరి హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారంట? అన్నా, మీరు కాసేపు మాట్లాడకండి అన్న, మీరు ఏడవకండి ప్లీజ్. ఇందులో 100,000 రూపాయలు రాశాను, హాస్పిటల్ బిల్ కూడా నేనే కట్టేస్తాను. ఎందుకు ఇవన్నీ? సరే, తమ్ముడు కొన్ని రోజులు పనిలోకి వెళ్ళాడు, దానికి ఈ చెక్ అని సరిపెట్టుకుంటాం. తమ్ముడు బైక్ తుక్కు తుక్కు అయిపోయింది, మరి దాని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఓయ్, నువ్వు బయటికి వెళ్ళరా. ఏంటి రా అన్నావా? అవును, నిన్నే పోరా. ముక్కు ముఖం తెలియని ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోగానే ఈ పెద్దన్ననే పొమ్మన్నావు కదా. వెళుతున్నా. మోకాళ్లకు తగిలిన దెబ్బ కొంచెం పైన తగిలుంటే అసలు ఈ ఏడు వినిపించేదా? మరీ తొంగి చూడకు, లోపల పడిపోతావు. అక్కడ ఏమీ లేదు. నువ్వు బయటకు పొమ్మన్న సంగతి నాకు గుర్తుందిలేవయ్యా. పళ్ళ, మీ మేడం జాతీయ ఉత్తమ నటి. పళ్ళు తెచ్చిందట తినవయ్యా.
అతను మాట్లాడింది ఏది మీరు పట్టించుకోకండి. యాక్సిడెంట్ జరిగాక మీరు పారిపోకుండా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారా చాలు నాకు. నేనేం పోలీస్ స్టేషన్కి వెళ్ళను. థ్యాంక్స్. ఇది ఉంచుకోండి. మీరే చూస్తున్నారు కదా నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్ బిల్ నేను కట్టాను అనుకోండి, అలా అనుకుని తీసుకోండి ప్లీజ్. థ్యాంక్స్. మీ పేరేంటో నాకు తెలీదు, అందుకే చెక్లో పేరు రాయలేదు. అశోక చక్రవర్తి. నా పేరు అహల్య, సినిమా పేరు అంజన. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను బయలుదేరుతాను. టేక్ కేర్. మళ్ళీ యాక్సిడెంట్ చేయకముందే మీరు లైసెన్స్ తెచ్చుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఇదంతా? ఏయ్ ఏంటి మాట్లాడుతున్నాం కదా, ఎందుకలా హార్న్ కొడుతున్నావు? కొంచెం దారిస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఎడదు కానీ వెయిట్ చేయి, ఇక్కడ ఆపేసి. సరే సార్, వెళ్ళిపోతాం. ఎవరు సార్ ఆ కర్రోడు? ఈ ఏరియా కౌన్సిలర్. మళ్ళీ కొత్త సమస్యలో ఉంది. నీళ్ల సమస్య అన్న, ఎప్పుడు ఉండేదే కదా. హలో. నేను ఎవరు ఏమిటి అని అడక్కు, చెప్పేది జాగ్రత్తగా విను. నరసింహ సాంబశివ కలిసిపోయారు, వాళ్ళ కాంప్రమైజ్కి ధర నీ ప్రాణం. నరసింహ నిన్ను సముద్రంలోకి వెళ్ళమంటాడు, నమ్మి వెళ్ళావో నువ్వింక తిరిగి రావు. నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి, నిన్ను వాళ్ళ దగ్గర నుండి నేను కాపాడతాను. థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడయ్యా? నేను ముందే చెప్పాను కదా సార్, ఆడు అదో టైప్ అని. వీడి దగ్గర నిజంగానే విషయం ఉంటే కొద్దిసేపట్లో వాడే ఫోన్ చేస్తాడు. ఈ ఆట అయిపోగానే ఆడి సంగతి చూద్దామా? బోట్లు చాలా తిరుగుతున్నాయి, కాసేపు ఆగుదాం. అన్న, బోట్లన్నీ మనల్ని ఫాలో చేస్తున్నాయన్నా. ఎవరన్నా ఇల్లు ఎప్పుడు చూడలేదు? నేను చెప్పినట్టు వింటే మీరు ప్రాణాలతో బయటపడతారు. ఏంట్రా వెళ్ళిన పని అయిందా? అయిపోయిందన్నా. అప్పుడే వేసేసారా? అంత ఈజీగా ఎలా వేసేసారా? వేసేసాం అంతే. సరే, నువ్వు సాంబా వాళ్ళ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కార్ షెడ్లోకి వెళ్ళు, అక్కడ మన కార్ రెడీగా ఉంది, అది తీసుకొని క్లబ్కి రా. సరేనా? సరేనా. ఇంకో విషయం, కారు డిక్కీలో ఓ బ్యాగ్ ఉంది, జాగ్రత్త. ఏంటి? సరేనా. అశోక్ చక్రవర్తి అంత మంచుడు కాదన్నా, సాంబా చెప్పింది కరెక్ట్, అందుకే వాడిని చంపేయమన్నాను. సాంబా చెప్పినట్టు డబ్బులు కూడా పంపించాడు. వచ్చేసాయి వచ్చేసాయి, ఇప్పుడేనా? వస్తున్నా. బ్యాగ్ తీసుకొచ్చావా? నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అశోక్. ఆ బ్యాగ్లో చాలా డబ్బు ఉంది, అంతా నువ్వే తీసుకో. నన్నేం చేయొద్దు అశోక్. ఆలోచించి చెప్తాను, డిస్టర్బ్ చేయకు.
బాగా ఆలోచించూశాను. నేను చంపాలనుకున్న వాడిని క్షమించేంత మంచివాడిని అస్సలు కాదు. నువ్వు డబ్బులు ఇస్తానంటున్నావు కాబట్టి ఓ పని చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తాను. అది ఎవరినో మీరే తెలుసుకోండి. నా ఆస్తిలో సగం నీ పెళ్ళం పిల్లలకు రాసిస్తాను. మా కులదైవంలాగా నువ్వే నన్ను కాపాడు మలేష్. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు చావాలి? నువ్వు చెప్పినట్టు చేస్తే వదిలేస్తాన్నావు కదన్నా. ఇప్పుడు అదే చెప్తున్నాను. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకళ్ళు మాత్రమే ప్రాణాలతో ఉండాలి, లేదా నేనే మీ ఇతన్ని చంపేస్తాను. ఈ లాక్ ఎలా రిలీజ్ చేయాలి? ఆ పైన టాప్ లెవెన్ వెనకలాగి రైట్లో ఉన్నదాన్ని ముందుకు నెట్టాలి. థ్యాంక్స్. విండో క్లోజ్ చేసుకో. కిడ్నాప్లు, స్మగ్లింగ్, సెటిల్మెంట్లు, ఇవే నేను చేసిన బిజినెస్లు. నరసింహ, సాంబశివ, నా తమ్ముడు కుమార్ ముగ్గురు నాతోనే ఉండేవారు. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఊరి బయట గొడౌన్లో పెద్ద మొత్తంలో ఉన్న యురేనియం ఒక షిప్లోకి ఎక్కించమని పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. సాంబా, నరసింహ ఉన్నారనే ధైర్యంతో నా తమ్ముడిని కూడా వాళ్లతో వెళ్లమన్నాను. ఈ కాంట్రాక్ట్లో దురదృష్టవశాత్తు ఆ సరుకుని పోలీసులు పట్టుకున్నారు. కానీ ఆ సరుకుకి ఓనర్స్ అయిన బాంబే వాళ్ళు సరుకు నా తమ్ముడే కాజేశాడని జైల్లోనే వాణ్ణి చంపించేశారు. నిజమేమిటంటే ఈ బిజినెస్లో నా తమ్ముడు వాళ్ళకు అడ్డుగా ఉన్నాడని సాంబా, నరసింహనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరుకంతా పట్టించారని నాకు ఈ మధ్య తెలిసింది. అది మాత్రమే కాదు, బాంబే వాళ్ళ పేరు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా నా తమ్ముడిని చంపింది కూడా వీళ్లే. అందుకే వాళ్ల దారిలోనే వెళ్లి వాళ్ళని లేపేయాలనుకున్నాను. నరసింహ సరుకుని పోలీసులకు పట్టించాను, అదే సరుకుని సాంబశివకి తక్కువ ధరకి అమ్మించాను, ఇద్దరి మధ్య గొడవలు పుట్టించాను. ఈ ఆటలో సంబంధమే లేకుండా బోన్లోకొచ్చింది నువ్వే. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు లేచా? నేను మీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. సాంబా ఇంకా బతికే ఉన్నాడు. అశోక్, ఒక విషయం నువ్వు బాగా అర్థం చేసుకో. నేను మొదలుపెట్టిన ఈ ఆటని తెలుసో తెలియకో నువ్వాడడం మొదలుపెట్టావు. దానివల్ల నరసింహ చనిపోయాడు. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆటను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు పోతావు. భయపెడుతున్నారా? నిజం చెప్తున్నాను. ముక్కు ముఖం తెలియని వాడిని నేనెందుకు కాపాడాలని ఆ రోజు నేను అనుకునుంటే ఈరోజు నువ్వుండేవాడివి కాదు. నా రహస్యాలన్నీ నీకు చెప్తున్నాను అంటే నీకింకా అర్థం కాలేదా? నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటున్నాను, అందుకే ఆ రోజు హెచ్చరించాను, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. కూర్చో. నాకు సాంబా చావాలి, సాంబాకి నువ్వు చావాలి.
శత్రువు శత్రువు మిత్రులవుతారన్న ఫార్ములాతో నువ్వు సాంబాని చంపడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి మీకు రుణపడి ఉంటాను. కానీ దానికోసం ఎవరిని చంపను. నేను సాంబాను క్షమించి వదిలేసినా వాడు నిన్ను చంపకుండా వదలడం. అందుకే సాంబాను నువ్వు చంపేసి నా కోసం చంపు. అలా చేస్తే మీరు నాకేం చేస్తారు? చేశాక కాదు, చెయ్యకముందే చేస్తాను. నీ ఏరియాలో బార్ పెట్టడానికి లైసెన్స్ తీసుకుని నిన్ను దానికి ఓనర్ని చేస్తాను. నేను చెప్పిన వాడిని వెళ్ళికలు, నీ పని చేసి పెడతాడు. హలో, నేను అంజనా మాట్లాడుతున్నా. హాయ్ అహల్య, బాగున్నారా? సారీ అండి, కంటిన్యూ షూట్లో ఉండేసరికి హాస్పిటల్కి వచ్చి చూడలేకపోయాను. పర్వాలేదు, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసేసారు. ఇంకోటి, మీరు ఇచ్చిన చెక్ నేను డిపాజిట్ చేయలేదు. మీరు హాస్పిటల్ బిల్ కూడా కట్టారని తెలిసింది, ఎందుకు? చెక్ కొత్త బైక్ కొనడానికి ఉపయోగపడుతుందని హాస్పిటల్ బిల్ నేనే కట్టేశాను. ఆ చెక్ మీరు డిపాజిట్ చేసుకోండి. పర్లేదండి, మీరు అనుకుంటున్నట్టు నా బైక్ ఏమంత డ్యామేజ్ అవ్వలేదు. గోవింద్ అన్న మాట్లేమంత పట్టించుకోద్దు. పర్వాలేదండి, నా వల్ల జరిగిన లాస్ అంతా నన్నే క్లియర్ చేయనివ్వండి. అయితే ఓ పని చేయండి, డబ్బేం వద్దు, ఓ మంచి భోజనం పెట్టించండి చాలు. డిన్నర్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. హలో, మీ సైలెన్స్ చూస్తుంటే మీరేదో భయపడుతున్నట్టున్నారు. పర్లేదు, లీవ్ ఇట్. లేదు, అదేం లేదు, షూటింగ్లో ఉన్నా కదా. సరే వెళ్దాం. ఎప్పుడు ఎక్కడ అనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి, వస్తాను. సరేనండి, బాయ్. బాయ్. సార్, నేను అశోక్ని మాట్లాడుతున్నాను. ఎక్స్ఎంఎల్ఏ కరుణాకర్ గారు చెప్పారు కదా సార్. అశోక్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, ఐఎమ్ త్యాగరాజు, మినిస్టర్ పిఏ. ఆ రోజు జరిగింది ఏది మనసులో పెట్టుకోకండి, మర్చిపోండి. లేదు లేదు, అది ఆ రోజే మర్చిపోయాను. చాలా సంతోషం సార్, రండి రండి. సార్, మీకు బార్ లైసెన్స్ ఇప్పించమని కరుణాకర్ గారు ఫోన్లో చెప్పగానే మినిస్టర్ గారు వెంటనే ఒప్పేసుకున్నారు సార్. మీరు కొంచెం వెయిట్ చేయండి, అది మన నియోజకవర్గం నుంచి బట్టల షాపుల వాళ్ళు, బంగారు షాపుల వాళ్ళు, హోల్సేల్ షాపుల వాళ్ళు అందరూ మా పార్టీకి ఫండ్ ఇవ్వడానికి వచ్చి లోపల కూర్చున్నారు. వాళ్ళు వెళ్ళగానే నేను మిమ్మల్ని పిలుస్తాను, ఓకేనా? సార్, ఒక చిన్న డౌట్. ఏంటి, మీరు కూడా ఫండ్ ఇస్తారా? లేదు, అడిగితే తప్పుగా అనుకోరుగా. అడిగితే తప్పుగానే అనుకుంటాం, ఇస్తే సంతోషంగా తీసుకుంటాం ఫండ్. అది కాదండి, మరి ఇంకేంటి, పోయిన ఎన్నికల్లో కరుణాకర్ గారు అవతల పార్టీ తరఫున మీ మంత్రికి పోటీగా నిలబడి ఓడిపోయారు కదా, మరి ఆయన చెబితే ఈయన ఎలా చేస్తాడు? రాజకీయాల్లో ఇవన్నీ మామూలే సార్. సార్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి అనుకోండి, ఈయనేమో స్టేజ్ ఎక్కి ఆయన తిడతాడు, ఆయనేమో స్టేజ్ ఎక్కి ఈయన తిడతాడు, ఇలా అండర్స్టాండింగ్ లో వెళ్తుంటారు. సాయంత్రం ఏదైనా పెళ్లిలో కలిసారు అనుకోండి, గట్టిగా కౌగిలించుకుంటారు. ఎందుకు ఏంటని అడిగామనుకోండి, ప్రజల ముందే మేము శత్రులం, లోపల మేము మిత్రులమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అంతే, దట్స్ ఆల్. రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, మా వాడికి మీ వాడు పనిచేయాలి కదా, అందుకే, దట్స్ ఆల్. అంటే వీళ్ళ మాటలు విని ఓట్లు వేసే జనాలే పిచ్చోళ్ళు అన్నమాట. ఒక చిన్న కరెక్షన్ సార్, ప్రజలు కూడా తక్కువేం కాదు సార్. ఇప్పుడు మీరే ఆలోచించండి, రూలింగ్ పార్టీ మెంబర్లు, అపోజిషన్ పార్టీ మెంబర్లు స్టేజ్ ఎక్కి ఒకరొకరు తిట్టేసుకుని కిందకు వచ్చాక వాటేసుకుని ఒకటైపోయారు అనుకోండి, చూసేవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నెక్స్ట్ ఎలక్షన్లో ఇద్దరు దొంగలు అని చెప్పి కొత్త అడిగేస్తారు. ప్రజాస్వామ్యంలో అందరూ ముదురులే, మీరు వెయిట్ చేయండి. ఆయన చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది, కానీ ముందు చెప్పిన దాంట్లోనే కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నట్టుంది. రాజకీయ నాయకుడు మొదటి లక్షణం ఏంటో తెలుసా నీకు? నీకు మంచి చేస్తానని చెప్పి ఉన్నవాడి దగ్గర ఫండ్ తీసుకొని లేనివాడి దగ్గర ఓటు తీసుకొని వాడిని వాడు బాగు చేసుకోవటం. ఉన్నవాడి దగ్గరే ఫండ్ తీసుకునేవాడు, లేనివాడికి ఇంకేం చేస్తాడు చెప్పు. నువ్వు చెప్పింది నిజమే. సరే అన్న, సరే సార్, సరే సార్. తమ్ముడు మీరు రండి. నువ్వు వెళ్ళి కలిసిరా అశోక్, నేను ఇక్కడే కూర్చుంటాను. సరే, వెళ్ళొస్తాను.
రండి. లైసెన్స్ గురించి కరుణాకర్ గారు మీతో ఫోన్ చేసి చెప్పారే, ఈయన గురించే. ఈయన అశోక్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. దిష్టి బొమ్మలో ముందు నిలబడకపోతే ఏసీ ఆన్ చేయచ్చుగా అన్న. ఏసీ ఆన్లోనే ఉందన్న. తమ్ముండి ఎక్కడో చూసినట్టుంది. ఏ ఊరు? దేవరకొండ. మీ నాన్న పేరు? దేవరకొండ గాంధీ. నేను తిరిగి వస్తానని నువ్వు ఊహించలేదు కదా పాండు. గాంధీ కొడుకువా నువ్వు? అది ముందే చెప్పొచ్చు కదా. ఇతను నా స్నేహితుడు కొడుకయ్యా. మీ నాన్న అప్పట్లోనే మా పార్టీ కౌన్సిలర్, ఇప్పుడు బతుకుంటేనా సీఎంఏ అయిపోయేవాడు. చెప్పు గాంధీ, నేనేం చేయాలి? అన్నా, గాంధీ కాదన్నా, అశోక్ చక్రవర్తి. తమ్ముడు ముఖంలో తండ్రిగా కనిపిస్తున్నాడు, ఓ అందుకే అలా పిలిచాను. చెప్పు తమ్ముడు, నేనేం చేయాలి? మార్కెట్ ఏరియాలో బార్ పెట్టుకోవడానికి లైసెన్స్ కావాలి. ఆ ఏరియాలో లైసెన్స్ ఎందుకు? రైల్వే స్టేషన్ పక్కది ఇస్తున్నాను తీసుకో, అక్కడ ఇన్కమ్ బాగుంటుంది. అలాగే సార్. అన్నా, అక్కడ లైసెన్స్ కౌన్సిలర్ సత్యనారాయణ గారు బామ్మర్ది అడిగారు కదా, మీరు కూడా ఇస్తానని మాటిచ్చినట్టున్నారు కదా. నీతో పెద్ద తల్లెప్ప అయిపోయిందిరా. ఎవరికెప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పేది మాత్రం చెయ్యి. నువ్వు ఫార్మాలిటీ కోసం బారు టెండర్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఆఫీసులో పడేయి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్. ఎప్పుడు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. తమ్ముడు మనోడే, జాగ్రత్తగా చూసుకో. సరేనా. ఇంకా? ఇంకేం లేదు సార్. పార్టీ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే నిన్ను పంపించేవాడిని కాదు. చాలా సంతోషం సార్. సరే, థ్యాంక్ యూ సార్. వెళ్ళరా. ఉంటాను సార్. మంచిది, వెళ్ళరా. అన్నా, ఇంకా నయం. అశోక్ మనవాడేనని తెలిసిపోయింది. ఇది తెలియక మన సాంబ అశోక్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడన్నా. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. మన సాంబ మీద ఒకటి చేయేసాడని చెప్పాను కదన్నా, అది ఈ అశోక్ చక్రవర్తి. ఇతను కొట్టిన దెబ్బల వల్లే పాపం మన సాంబ పోలీస్ కుక్కలో మెడకి బెల్టేసి తిరుగుతున్నాడన్నా. ఆ కోపంతోనే సాంబ అశోక్ని చంపాలని స్కెచ్లు వేస్తున్నాడన్నా. నువ్వేం దిగులు పడకన్నా, అశోక్ మనోడే అని చెప్పి సాంబని ఆపేస్తానన్నా. నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ముందు సాంబకు ఫోన్ కలుపు. అలాగే. కరుణాకర్కి ఈ అశోక్ గారికి ఏంట్రా సంబంధం? తెలీదన్నా. సాంబ నెంబరు బిజీగా ఉందన్నా. ఈసారి కరుణాకర్ గారిని కలిసినప్పుడు ఈ అశోక్ గారి భయ్యేడట మొత్తం లాగు. మీరు వద్దన్నారని ఈ మధ్య నేను ఆయన కలవడం మానేశానన్నా. కరుణాకర్ వీడిని నా దగ్గరికి ఊరికే పంపించుంటాడు. దీని వెనకాల పెద్ద ప్లానే ఉండి ఉంటుంది. ఇలా చూడు,
నువ్వు కరుణాకర్ ఊరోడువని, వాడు కులంవాడు అని తెలిసే నేను పియ్యగా పెట్టుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను ఏం మాట్లాడినా కానీ, ఇక్కడ ఏ పని చేసినా కానీ ఆ కరుణాకర్కి తెలిసిందా? నువ్వు ప్రాణాలతో ఉండవు. ఏంటి సాంబ ఫోన్? నమస్తేనా, చెప్పనా? ఒకడు నీ మీద చెయ్యేశాడు, అయినా మాడాలా కూర్చున్నావు? వయసు అయిపోయిందా? అదన్నా అది అవన్నీ నాకు చెప్పకు. నువ్వు మగాడవైతే 2 రోజులు వాడిని లేపేసి నాకు ఫోన్ చెయ్యి. సరే అన్నా. నా పేరు మధ్యలోకి రాకూడదు. అలాగైతే అశోక్ చక్రవర్తి బార్ లైసెన్స్ విషయాన్ని పక్కన పెట్టేయమంటారమ్మా? ఇవ్వకపోతే కరుణాకర్ ఫీల్ అవుతాడు. దానికి ఏం చేయాలో చేసి అశోక్ గారి పేరు మీద ఇచ్చేయి. సరేనా. వీడు చచ్చాక సత్యగాడి బామృతికగా. అన్నా నమస్తే, లోపల రావచ్చా? లోపల పెట్టు. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదన్నా. ఆ రైల్వే స్టేషన్ పక్కనున్న బారు మా బామర్తికేనన్నావు. నేను ఊళ్ళో లేకపోయేసరికి ఇంకెవరికో ఇచ్చేశావు. ఏంటన్నా ఇది? ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆ లైసెన్స్ మీకే, కొంచెం ఓపిక పట్టు. మీరేం చేస్తూ ఉంటారు? నేను బిజినెస్ చేస్తాను. ఇంకా నా గురించి చెప్పాలంటే, ఇంట్లో నేను మా తాతగారు, ఇంకేం లేదు. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? నేను పుట్టిన కొద్ది రోజులకే మా అమ్మ నాన్న చనిపోయారు. ఐఎమ్ సారీ. పర్వాలేదు. మా అమ్మ నాన్న ఇష్టపడి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. అది నచ్చక మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా నాన్న చంపేశాడు. అది తట్టుకోలేక మా అమ్మ నాకు విషయం తాగిచ్చి తను కూడా తాగేసింది. నేను బతికిపోయాను, తను చనిపోయింది. అందుకే నాకు యముడు అనే ముద్దు పేరు వచ్చింది. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాం. పర్లేదు. చెప్పండన్నా. ఎక్కడున్నావు అశోక్? మల్టీప్లెక్స్ ఏరియాలో ఉన్నాను. ఏమైందన్నా? నువ్వు వెంటనే ఆ ఏరియా వదిలేసి నీ ఏరియాకు వెళ్ళిపో. అక్కడుంటే నీ ప్రాణానికి ప్రమాదం. ఏమైంది? ఒక ఇంపార్టెంట్ ఫోన్. మీరు తింటుండని, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. లోపల చుట్టూ కెమెరాలు ఉన్నాయన్నా, అక్కడ చంపితే మనం దొరికిపోతాం. నువ్వు సరే అంటే బయట. లైన్ కట్ అయిందన్నా, చెప్పండి. సాంబాయి ఇవాళ ఎలాగైనా నిన్ను చంపాలని చూస్తున్నాడు. అందుకే పక్కూరు నుంచి మనుషులను కూడా పిలిపించాడు. నువ్వు అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. సాంబాయి ఎక్కడున్నాడో నేను కనుక్కొని చెప్తాను. ఈరోజే వాడి కథ ముగించేసాయి, లేకపోతే వాడు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం. నేను కనుక్కొని ఫోన్ చేస్తాను, నువ్వు జాగ్రత్త. సరే. సారీ అహల్య, మీరేమనుకోనంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరే కదా పిలిచింది, ఇప్పుడు సడన్గా వెళ్ళిపోవాలంటున్నారేంటి? తప్పట్లేదు, అందుకే సారీ చెప్తున్నాను. ఈ మాత్రానికి సారీ ఎందుకు? పర్వాలేదు, వెళ్ళండి. ఇచ్చిన చెక్కు యూజ్ చేయలేదు, ఆర్డర్ చేసిన భోజనం తినలేదు. దీన్ని కారణంగా చూపించి మిమ్మల్ని మళ్ళీ రమ్మనంలే. ఓకే దెన్, బాయ్. బండి స్టార్ట్ చేసుంచు. ఫాలో చేయి. వాడి వెనకే వెళ్ళు. కరెక్ట్ టైం చూసి గుద్దిపడే. ఊరు
కరెక్ట్ ప్లేస్కే వచ్చాడు. అవునన్నా, వీడిని ఇక్కడే వేసేద్దాం. సరే అన్నా. రే దిగండి రా. కాసేపు ఉండండి రా. రండి సార్, కూర్చోండి. మీకోసం స్టేషన్కి వచ్చాను, మీ తర్వాత రమ్మని చెప్పారట. అవును, నువ్వు పెద్ద కలెక్టరు కదా, నువ్వు వచ్చావని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మరి తమ్ముడు అన్నా, నువ్వు కొంచెం బయటికి వెళ్ళా. ఓకేనా. డైరెక్ట్గా పాయింట్కి వద్దాం సార్. మీ సపోర్ట్ లేకుండా నేను ఈ బిజినెస్ చేయలేనని నాకు బాగా తెలుసు. ఇందులో నెల నెల మీకెంతో, మీ స్టేషన్కెంతో అందులో రాయండి సార్. ఆ అమౌంట్ ప్రతి నెల 1వ తారీఖుకి మీరు ఎక్కడుంటే అక్కడ చేరుతుంది. టీ కాఫీ ఏమైనా తాగుతారా సార్? ఎక్కడ కూర్చోబెట్టి ఏం తాగమంటున్నావు? డూప్లికేట్ సార్కు బాగా రన్ అవుతోందా? సార్, నేను డూప్లికేట్ సార్కి అమ్మను సార్. నువ్వు నాకు ట్యాక్స్ కట్టావు కదయ్యా, ఏ సరుకైనా అమ్మొచ్చు. కానీ ఒకటి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావనుకో, నేను నీతో కరెక్ట్గా ఉంటాను. తేడా లేవన్నా నా దగ్గర చేసావే అనుకో, నిన్ను లేపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. నేను వాళ్లతో చేతులు కలిపానంటే నువ్వు ఇబ్బంది పడతావు. మరి ఏంటి, అర్థమైందా? సార్ ఒక్క నిమిషం, నన్ను ఎవరో చంపాలనుకుంటున్నారన్నారు కదా, వాళ్ళెవరో కొంచెం చెప్పగలరా? కౌన్సిలర్ సత్యనారాయణ, ఈ బార్ లైసెన్స్ వాడికే వస్తుందనుకున్నారా? గెత్తలా నువ్వెత్తుపోయా. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, జాగ్రత్త మరి. పద. Thank you.
పంపించింది. చెప్పండి అన్న. సాంబా పాండురంగ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. వాడిని అక్కడ లేపడం చాలా కష్టం. ఈ రోజు కుదిరే ఇంకోసారి చూద్దాం. సరే అన్న. అన్న అందరినీ తీసుకొచ్చింది వీడే అన్న. సాంబా పంపించాడు అన్న. చంపాలనుకుంటున్నావని నాకు తెలిసింది, అందుకే వచ్చాను. నీకు నా ప్రాణం కావాలి కదా, తీసుకో. ఇప్పుడు నువ్వు నన్ను చంపకపోతే నేనే నిన్ను చంపేస్తాను. అన్నా ఏంటన్నా, నువ్వు చెప్తే ఎందుకు ఏంటి అని అడగకుండా ఏదైనా చేసేస్తావు కదన్నా, దానికోసమైనా నన్ను కాపాడన్నా. తమ్ముడు, మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో నాకు తెలీదు. సాంబ చేసింది తప్పే, దానికి ఏ శిక్ష కావాలంటే అది వేసుకో. కానీ ప్రాణం మాత్రం తీయకు. మొదటిసారి నేను క్షమించి వదిలేయటమే నేను చేసిన పెద్ద తప్పు. మళ్ళీ క్షమించి వదిలేస్తే మా నాన్నకి జరిగిందే నాకు జరుగుతుంది. అన్నా ఏంటన్నా మాట్లాడవు, నాకు ఈ గొడవకి ఏం సంబంధం లేదని చెప్పన్న అతనికి. అన్నా నువ్వు చెప్తావా లేకపోతే నిజం నేను చెప్పనా? సాంబా ఒక విషయం బాగా గుర్తుంచుకో, ఇక్కడ నీ ప్రాణాలు కాపాడగల వ్యక్తిని నేను మాత్రమే. అందుకని ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడు. నువ్వే కదా అశోకరు చెప్పమన్నా, ఇప్పుడు మాట్లాడకపోతే అర్థం ఏంటి? నోరు మూసుకొని ఉండమన్నానా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? మీరు అలా చెప్పారా? ఏంటి తమ్ముడు, వాడు భయంతో ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. అవన్నీ పట్టించుకుంటావేంటి? నువ్వు సహాయం చేయమని నా దగ్గరకు వచ్చావు. నువ్వు మా దేవరకొండ గాంధీ కొడుకు అని తెలియగానే నాకు తెలియకుండానే నేను ఎంతో సంతోషపడ్డాను. అలాంటోడిని నిన్నెందుకు చంపాలనుకుంటాను చెప్పు. చూడు అశోక్, నేను చెప్పేది విను. నిజంగా నాకు దీంతో సంబంధం లేదు. ఇతనే బయట రోడ్లు పిలిపించి మూడో కంటికి తెలియకుండా. తాగితే ఏదైనా మాట్లాడేస్తావా? పోరం బోకు. నోరు మొయ్యమన్నాగా వినబడా, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఇవన్నీ మనసులో పెట్టుకోకు, వెళ్ళు, నేను చూసుకుంటాను. అశోక్ సార్ లోపలే ఉంది సార్, రండి వెళ్దాం. వెళ్ళండి సార్, రండి. నువ్వు కొంచెం బయట ఉండు, నేను పిలిచినప్పుడు రా. అలాగే మేడం.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఈ విషయం ఎవరితో చెప్పాలని ఆలోచిస్తుంటే నాకు మీరే గుర్తొచ్చారు. ఎందుకు మీరు సారీ చెప్తున్నారు? అసలేంటి విషయం? నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరే. నేను మా అమ్మతో ఇక్కడుంటున్నాను. నటిని కావడం వల్ల ఫ్యాన్స్ అని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం అలాగే ఒక వ్యక్తి నా ఫ్యాన్ అని ఫోన్ చేసి తప్పుగా మాట్లాడాడు. నేను అతన్ని బాగా తిట్టి ఆ నెంబర్ని బ్లాక్ చేసేశాను. నిన్న పొద్దున్న అతను మళ్ళీ వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. నేను అతన్ని మళ్ళీ తిట్టాను. దానికి అతను, నువ్వు నాతో పడుకో, నీకెంత కావాలంటే అంత ఇస్తానన్నాడు. నేను నా ఫ్రెండ్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ చేసి, నేను నిన్ను మర్యాదగా రమ్మంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, ఏం చేస్తానో చూడని బెదిరిస్తున్నాడు. నీ అంతట నువ్వు వస్తే సరే, లేదా నిన్ను నా బెడ్రూమ్కి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అంటున్నాడు. నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళు నన్ను ఏవీ చేయలేరు, నీకు 1 వీక్ టైం ఇస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. భయపడతండి, తను ఏ నెంబర్ నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ చేశాడో నాకు రాసివ్వండి, నేను చూసుకుంటాను. షార్ట్ రెడీ అంటే మేడం, 1 మినిట్. వద్దు, అతనికి పొలిటికల్ సపోర్ట్ ఉందనిపిస్తోంది, అందుకే అతను అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఈ విషయం గురించి మీరంత భయపడాల్సిన అవసరం లేదు. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఇక్కడ మినిస్టర్. ఓ, నేను చూసుకుంటాను. మీకు చెప్పిన తర్వాత ఏంటో తెలియని ధైర్యం వచ్చింది. థ్యాంక్స్. యూ వెల్కమ్. ఇదేమంత పెద్ద విషయం కాదు, తెలుసుకోవచ్చు. ఆ హీరోయిన్ నీకెలా పరిచయం? బాగా క్లోజ్ ఆ నీకు? నాకు కూడా పరిచయం చేయొచ్చుగా. ఆవిడ నాకు బాగా కావాల్సినవాడు సార్. అదేంటో అర్థం కాదా, ఆడవాళ్ళకి తెల్లగా ఉండేవాళ్లే నచ్చుతారు. మీ వైఫ్కి మీరు నచ్చారుగా. మా ఆవిడ నాకంటే నల్లగుంటుందయ్యా. అశోక్ చక్రవర్తిని చూడగానే ఆయన వణికిపోయాడన్నా. తర్వాత ఆయనే సాంబకి ఫోన్ చేసి అశోక్ని చంపేయమన్నాడన్నా. ఇప్పుడు అతను ఏం చేయాలనుకుంటున్నాడు? కారణం ఏంటో తెలియదు కానీ ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయాడు. అన్నా కాఫీ. నీకేమన్నా తెలుసారా? ఆ రోజు సాంబా చెప్పింది అశోక్ నమ్మాడేమోనని భయపడుతున్నాడేమో అన్నా, కానీ అసలు విషయం ఏంటో ఎవరికీ తెలియట్లేదు. పాండురంగి ఎందుకు అశోక్ను చూసి భయపడుతున్నాడు? అశోక్ కూడా తెలియని ఏదో విషయం ఉంది. ఎవరికి తెలుసు, వచ్చే ఎలక్షన్స్లో పాండురంగ ఓడిపోవడానికి అశోక్ చక్రవర్తి మనకు ఉపయోగపడతాడేమో. కొంచెం టైం ఇవ్వండి, అసలు విషయం ఏంటో తెలుసుకుని వచ్చి మీకు చెప్తాను. మీలాంటి వాళ్ళ అండా సహాయ సహకారాలు నాకుంటే వచ్చే ఎలక్షన్స్లో నేను తప్పకుండా గెలుస్తాను. ఎక్కడో ఉండే దేవుడి కంటే పక్కనుండే మీలాంటి వాళ్ళనే నేను ఎక్కువగా నమ్ముతాను. నేళ్ల గురించి నేను మేయర్ గారితో మాట్లాడాను, తొందరలో పని అయ్యేటట్టు చూస్తానన్నాడు. ఈ సమస్య గురించి చాలా రోజులుగా మీకు చెప్తూనే ఉన్నావు, మీరే తాగిన మైకంలో చెప్పినవన్నీ మర్చిపోతున్నారు. ముసలోడా, అక్కడ నీ మనవడు ఊరందరికి తాగిస్తున్నాడు, ఇక్కడికి వచ్చి నువ్వు నాకు చెప్తున్నావా? నోరు ముసుకుని కూర్చో, లేకపోతే బయటికి తోసేస్తా. ముందు ఆయన వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడు. బార్లో దొంగ సరకమ్మి గవర్నమెంట్ని మోసం చేసి లక్షల లక్షలు సంపాదించుకునే వాడికి నేను మర్యాద ఇవ్వాలి? నాకు తెలియక అడుగుతాను, మంచినీళ్ల పంపులో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయని చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన, మీరు పట్టించుకోవట్లేదు ఏంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా నా బార్ గురించి మాట్లాడుతున్నారు, అసలు ఏంటి మీ ప్రాబ్లం? అయితే నువ్వు బార్లో దొంగ సరుకు అమ్ముతున్నావు అని ఒప్పుకుంటున్నావా? నేను దొంగ సరుకు అమ్ముతున్నానో లేదో చెప్పడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, నువ్వు కరెక్ట్ పర్సన్ కాదు, అర్థమైందా? మీరే విన్నారుగా, అతను బార్లో దొంగ సరుకు అమ్ముతున్నాడని అతనే ఒప్పుకుంటున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడే నీ మనుషుల్ని నా బార్కి పంపించు. నువ్వు చెప్పినట్టు ఒక్క కల్తీ బాటిల్ దొరికినా ఈ రోజే నేను నా బార్ లైసెన్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. మరి నువ్వు చెప్పినట్టు అక్కడేం లేకపోతే నీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తావా? అప్పుడు నువ్వు కౌన్సిలర్ అవుదావానా? మరీ అంత పోడుచుకొస్తుంది, నువ్వేం చేశావు? అక్కడ మందు మీద సంపాదించింది ఇక్కడ వాళ్ళ కోసం కొంచెమైనా పెట్టావా? అలాంటివి చెయ్యం మనం. ఒక ట్యాంకర్ నీళ్ళైనా ఎప్పుడైనా తెప్పించావా నువ్వు? పెద్దొచ్చి మాట్లాడుతున్నావు, పోనీ బింది నీళ్ళైనా తెప్పించావా చెప్పు. అలాంటివి చెయ్యాలంటే మనసు రాదు, కానీ పక్కోడి సీటు మీద మాత్రం మనసు పడుద్ది. ఏంటి మాట్లాడట్లేదు? జోబుల నుంచి డబ్బులు తీయాలనగానే నోరు పడిపోయింది కదా. వెళ్ళవయ్యా.
ఎప్పుడేం చేయాలో మాకు బాగా తెలుసు. మీరేమైనా ఫ్రీగా ఓటేశారా? నోటిస్తేనగా ఓటేసింది. మరి అతను చెప్పిన దానికి చెప్పలు కొడతారా? ఏదో ఇచ్చాను ఇచ్చాను అంటున్నావే, ఎవడబ్బా సొమ్ము తీసుకొచ్చి ఇచ్చావు? మా దగ్గర నొక్కేసిందే, మాకు కొంచెం గీకిచ్చావు. దీనికే పెద్ద ఇదిగా మాట్లాడుతున్నావే. చూశారు కదా ఎలా ఎగిరాడు నా మీద. ఖర్చు పెట్టానుగానే పారిపోయాడు. కానీ నేను అలాంటోని కాదు, చెప్పానంటే చేస్తాను. ఏంటన్నా జనానికి నీళ్ళు ఇచ్చేసి పేరు పెట్టేద్దాం చూస్తున్నాడా? కనబట్లా ఏమయ్యా, ఊరికే నించోపోతే వచ్చి చెయ్యొచ్చు కదా. 5 లారీలు తెప్పించాడన్న, ఇంకా చాలా తెప్పిస్తున్నాడంత. చూసిందించండి అయ్యా, అసలు ఇక్కడ కొన్ని కళ్ళు మంచివి కావు. వాడు ఊరికే చేయట్లేదురా, ఏదో ప్లాన్తోనే చేస్తున్నాడు. అశోక్, ఏంటి ఇంటికో ట్యాంక్ పెట్టించి నీ పేరు రాయించుకోకుండా కరుణాకరం పేరు రాయిస్తున్నావు? రేపు పొద్దున్న ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పలేదు అనుకో, తీసుకెళ్ళి లోపలేస్తారు. అందుకే కరుణాకర్ పేరు రాయిస్తాను. మీ అందరికీ నమస్కారం. సమాజంలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి అన్నారు మహాత్మాగాంధీ గారు. ఆ మార్పుకు ఆరంభమే ఈ సభ. నీళ్ల సమస్య గురించి మన కౌన్సిలర్ సత్యనారాయణని కలిసినప్పుడు అతను మాట్లాడింది మీరు మర్చిపోలేరు. అతను మాట్లాడిన దానిలో తప్పే లేదు, ఎందుకంటే డబ్బు మీద ఆశపడి మనమే మన ఓటుని తనకు అమ్మేశాం కాబట్టి. డబ్బు కోసమో ఇంక దేనికోసమో మనం ఓటు వేస్తే తప్పు జరిగినప్పుడు అతన్ని జుట్టు పట్టుకొని అడిగే కనీస అర్హత మనం కోల్పోతామన్న విషయం నాకు అక్కడ అర్థమైంది. డబ్బున్నవాడు డబ్బు కోసం ఓటు వేయడు, డబ్బు లేనివాడు వద్దని ఎందుకంటాడు? ఇది తెలిసే డబ్బు లేని వాడిని వాడుకుంటున్నారు. ఈ ప్రపంచంలో అతి నీచమైన విషయం ఏంటో తెలుసా? ఒక అమాయకుడి బలహీనతను ఉపయోగించుకోవటం. సూపర్. అలా అని మన నోరు ముసుకొని కూర్చోకూడదు. సత్యనారాయణ గారు తన బాధ్యత మర్చిపోయినప్పుడు తన మెడ ఎలా వంచాలో అని ఆలోచిస్తుంటే ఆ బాధ్యత నేనే తీసుకోవాలనిపించింది. ఇది ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ఇక మీదట సత్యనారాయణ తన బాధ్యతలు తెలుసుకోవాలి. తను తెలుసుకోకపోతే ఆ బాధ్యతను నేనే నిర్వహించి మన మహాత్మాగాంధీ గారు చెప్పిన మార్పుని మన ఏరియా నుండే మొదలు పెడతాను. ఏ పదవి ఏ ప్రతిష్ట ఏ పార్టీ భేదం లేకుండా నేను ఎలాగైతే సాయం చేయడానికి ముందుకొచ్చానో అలాగే జాతి మత భేదాలు లేకుండా మీరు నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. మీ అందరి కోసం నేనున్నాను. నమస్కారం. వాడు మొదటి నుండి ఏదో ప్లాన్తోనే అన్నీ చేస్తున్నాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను రాజకీయాల్లోకి వెళ్తాను. ఎవరినైనా మైక్లో నలుగురు ముందు సడన్గా మాట్లాడమంటే భయంతో వణికిపోతారు, లేదా ఆతృతతో ఏదో మాట్లాడతారు. నువ్వు కూడా అలాగే మాట్లాడేవనుకున్నాను. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనకి రాజకీయ అండు ఉండాలి. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ ఏరియాలో అది నువ్వు పదవిలో ఉండగానే అక్కడ మార్పు తెస్తానని చెప్తాడు? రాజకీయం ఒక మురిక్ కాలువ లాంటిది, కానీ అందులో ఉన్నవాళ్లకే తెలుసు ఆ మురికి మనిషి రక్తం నుంచి వచ్చిన మురికి అని. రక్తానికి భయపడేవాడు రాజు కాడు, రక్తపు మరకంటకుండా రాజు కాలేడు. అప్పుడు రాజుల రాజ్యం కాబట్టి రాజులు పాలించారు, ఇప్పుడు ప్రజల రాజ్యమైన రాజకీయం పాలిస్తోంది, అంతే తేడా. నేను ఈ వార్డు కౌన్సిలర్ అవ్వాలన్న కోరికతోనే నా జీవితం గడిచిపోయింది. మీ నాన్న ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక తీరకుండానే యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజకీయాల్లో బాగా బతికినోళ్లకన్నా బాగా కోల్పోయిన వాళ్లే ఎక్కువ. ఇదంతా నువ్విచ్చిన అలసే అన్నా.
నా అనుభవంతో చెప్తున్నాను, రాజకీయాల్లో ఆవేశంతో నెగ్గేవాడి కన్నా ఆలోచనతో తగ్గేవాడే గొప్ప. నువ్వు ఎవరిని నమ్మద్దు, ముఖ్యంగా నీ పక్కనున్న వాళ్ళని. రాజకీయాల్లో శత్రువునికి ఎదురుగా ఉండడు, విశ్వాసంగా నీ పక్కనే ఉంటాడు. వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. వాడు తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తాడు చూడు. నీ తండ్రే నిన్ను కాపాడతాడు. చెప్పండి అన్న. అన్న నిన్ను కలవాలంటున్నాడు అశోక్, నువ్వు వెంటనే బయలుదేరరా. సరే అన్న, వస్తున్నా. వస్తాడంటన్నా. తమ్ముడు, అన్న లోపలికి రమ్మంటున్నాడు. అవును, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? ఎందుకు నా కొడుకు ఫోన్ నెంబర్ పోలీసులకి ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నావట? నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ఒకటే వెళ్ళవయ్యా, ఎమ్మెల్యే ఏదో సీక్రెట్గా మాట్లాడతాడంట. సరేనా. నేను నిన్ను కూర్చోమని చెప్పలేదే. నాకు తెలిసిన అంజనా అనే సినీ నటికి ఒకడు ఫోన్ చేసి తప్పు తప్పుగా మాట్లాడి బాధ పెట్టాడు. అతను ఎవరో తెలుసుకోవడానికి ఆ నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాను. అది మీ కొడుకు నంబర్ అని మీరు చెప్పేదాకా నాకు తెలీదు. తప్పుగా అంటే? అంత తప్పుగా ఏం మాట్లాడేశాడు? తప్పుగా మాట్లాడారంటే మీరే అర్థం చేసుకోండి. మహా అయితే వాడు పడుకోమనుంటాడు అంతే కదా. డబ్బులిస్తే ఆడమన్న దసేపు ఆడిపాడటమే కదా దాని పని. నా కొడుకు అదే కదా అడిగాడు. ఏ ఆడదంట? నువ్వు పని చేయి, తనకి బాగా అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పి నా కొడుకు ఆడమన్నట్టు ఆడమను, నీకు డబ్బులు ఇమ్మని చెప్తాను. సరేనా? అవును. నువ్వేటి పెద్ద పోటుగాళ్ళలాగా అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తున్నావంట? రేయ్, ఆ రోజు నువ్వు స్టేజీ మీద మాట్లాడింది నాకు ఎక్కడో కాలింది. నాలుగు డబ్బాలు నీళ్లు ఇచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడితే జనాలందరూ ఓటేసేసి నేను ఎమ్మెల్యేని చేస్తారనుకుంటున్నావా? ఒకే ఒక ఫోను, ఉన్న కేసులన్నీ నీ మీద వేసి లోపలికి తోయించానంటే దేవరకొండ అశోక్ అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా తెలియకుండా పోతావు. జాగ్రత్త. ఇంకోసారి నువ్వు నా కళ్ళకు కనిపించకూడదు. ఒకవేళ నువ్వు మళ్ళీ నాకు కనిపించావో ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త. ఎంత ధైర్యం రా నా ముందు కూర్చోడానికి, లేరా పైకి. నువ్వు నీ కొడుక్కి బ్రోకర్ పనిచేయటం మానేసి వాడు అంజనాకి ఇంకొకసారి ఫోన్ చేస్తే అది క్షమించు అని అడగడానికి మాత్రమే ఫోన్ చేయాలని చెప్పు. ఎవరు ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా? ఇంకొక మాట మాట్లాడేవంటే అదే నీ నోట్లోంచి వచ్చే చివరి మాట అయిపోతుంది. కూర్చో. నువ్వు నా మీద కేసులు పెట్టి లోపలేసి లేపేస్తావా? దానికంటే ముందు నేను లేపేస్తాను. మీరుగా మారితే నీకు మంచిది, నీ కొడుక్కి మంచిది. నేను మార్చాల్సి వస్తే మీ ఒంట్లో ప్రాణం ఉండదు. లోపలికి రండి. మీరు ఒక్కళ్ళే ఉంటారా? చెప్పాగా, అమ్మ కూడా నాతోనే ఉంటుంది. ఇప్పుడు తమ్ముడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని బెంగళూరు వెళ్ళింది, నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది.
అంతవరకు ఆ రోజు రెస్టారెంట్కి వచ్చింది ప్రియా. తను నాతోనే స్టే చేస్తోంది. కూర్చోండి. ఫోన్ చేసింది ఎవరో తెలిసిందన్నారు, ఎవరు? నాకు తెలిసిన మినిస్టర్ ఒక ఆయన ఉన్నారని చెప్పాను కదా. అవును. అతని కొడుకే మీకు ఫోన్ చేస్తున్నాడు. భయపడకండి, నేను మినిస్టర్తో మాట్లాడాను. ఇంకో విషయం, మీ అమ్మొచ్చేంత వరకు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండకండి, మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండండి. ఏదైనా ప్రాబ్లం చేస్తాడనిపిస్తోందా? అలానే కాదు, నలుగురితో కలిసి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఉండండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. నేను టార్చ్ ఆన్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి. కరెంట్ వచ్చే వరకు మీరు నాతోనే ఉండండి ప్లీజ్. అలాగే. థ్యాంక్స్. అశోక్, మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తాతయ్యను పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయి. అసలు వాళ్ళెవరే? వాళ్ళెవరో నాకు తెలీదు. కొంచెంటే ప్రాణాలు పోయాయి. నువ్వు చెప్పింది నిజమే. పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? ఎదురింటి వాళ్ళు చేశారంట. ఒక్క నిమిషం. ఎవరు అడిగినా వచ్చింది ఎవరో, అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదని చెప్పండి. అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు, ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకు మ్యాటర్ గురించి. మన దగ్గర ప్రూఫ్ లేదు కదా. మా ఇంటి మీద కూడా దాడి చేశారట. తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎలా ఉందో తెలీదు, నేను వెళ్ళి చూసి వస్తాను. ప్రియా, అహల్య వాళ్ళ అమ్మొచ్చేంత వరకు తను మీ ఇంటికి తీసుకెళ్ళు. మీరు వెళ్ళగానే ఫోన్ చేయండి. చేస్తాను, భయపడద్దు. తాతయ్యకెలా ఉంది? నువ్వే వెళ్ళి చూడు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, డోంట్ టాక్ ఎనీథింగ్. అంజనా గారు మిమ్మల్ని దాడి చేసింది, అసలు దాడి చేసింది. జరగండి ప్లీజ్, అంజనా గారు చెప్పండి ఏంటి మాట్లాడరు? నువ్వు సంపాదించింది చాలు, ఇక నువ్వు బెంగళూరులోనే ఉంటున్నావు. దర్శాల్
చేసినట్టే అంచనా. ఎందుకు అక్కడే నిల్చున్నారు? లోపల రండి, కూర్చోండి. ఐఎమ్ సారీ. దేనికి? నేనే అలా చెప్పాను. నేను మిమ్మల్ని హాస్పిటల్లో కలిసినప్పుడు, తర్వాత రెస్టారెంట్కి వచ్చినప్పుడు భయపడ్డాను, ఎందుకంటే ఇలాంటి లేనిపోని సమస్యలన్నీ రాకూడదని. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు లేవు. మా పేరెంట్స్కి నేను జరిగిందంతా చెప్పి నీ గురించి కూడా చెప్పాను. వద్దని ఖచ్చితంగా చెప్పేశారు. తర్వాత ఫ్రెండ్స్కి చెప్పాను, చాలా తప్పు నిర్ణయం తీసుకున్నావన్నారు. నాకు సహాయం చేయడానికి వచ్చి ఒంటరైపోయిన వ్యక్తికి జీవితాంతం నేను తోడుగా నిలబడ్డవే కరెక్ట్ అని నా మనసు కనిపించిందని వాళ్ళకి చెప్పాను. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇంకో రోజు టైం తీసుకొని ఆలోచించి చెప్పండి. నేను కూడా నా సొంతమైంది ఏది వదులుకోవడానికి ఇష్టపడను. చిన్నప్పుడే నేను అమ్మ ప్రేమని నాన్న ప్రేమని పోగొట్టుకున్నాను. ఇప్పుడు తాతయ్యని ఇదే ఇంట్లో కాల్చి తగలపెట్టేశారు. నేను చేయాల్సిన పని ఒకటి మిగిలింది. అది పూర్తయ్యేంత వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయగలవా? నరసింహ సాంబశివలా కాదు పాండురంగ, అతను రూలింగ్ పార్టీ మినిస్టర్. చూడు, పవర్లో ఉన్న మినిస్టర్తో పెట్టుకుని నువ్వు ఏమీ చేయలేవు అశోక్. కానీ అతను తలుచుకుంటే తన పలుకుబడినంతా యూజ్ చేసుకుని నిన్నేవైనా చేయగలడు. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అశోక్, నీ గురించి నేను మా పార్టీ ఆఫీస్లో కూడా మాట్లాడాను. వాళ్ళు నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పమన్నారు. ముందు నీకు మా పార్టీ సపోర్ట్ ఉందని ఆ పాండురంగకి తెలిసేటట్టు చేద్దాం. అప్పుడే నీ మీద చెయ్యేస్తే అదో పెద్ద ప్రాబ్లం అవుతుందనే భయంతో నీ జోలికి రాకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు నేను మీ దగ్గర వేరే హెల్ప్ అడగడానికి వచ్చాను. ఏం హెల్ప్ అడుగు? త్యాగరాజుని పాండురంగకు విరుద్ధంగా మార్చాలి. త్యాగరాజు మా కులం వాడే, మా ఊరు వాడు కూడా. అందుకే కదా అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసి వెళ్తూ ఉంటాడు. అలా అని చెప్పి నేను చెప్పినవన్నీ వాడు చేయడు. వాడిని మర్చిపో. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే త్యాగరాజుని అప్రోర్గా మారుస్తాను. త్యాగరాజు గురించి నాకు బాగా తెలుసు అశోక్. నేను చెప్పినా కూడా వాడు విండవు. అదే కాకుండా పాండురంగకి విరుద్ధంగా వాడు ఎందుకు అప్రోర్గా మారుతాడు? అసలు ఇప్పుడు వాడికి అంత అవసరం ఏం చెప్పు. అవసరాన్ని నేను కల్పిస్తాను. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా దానివల్ల మీకేం నష్టం రాదు. ఒకవేళ నా ప్లాన్ వర్కౌట్ అయ్యి త్యాగరాజు అప్రూవర్గా మారితే మిమ్మల్ని ఎలక్షన్స్లో ఓడించిన పాండురంగని పదవి నుంచి తొలగించారన్న పేరు మీకే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? త్యాగుని ఇక్కడికి రమ్మని చెప్పండి. పార్టీని బట్టి మనం ఉండాలి, కానీ మనల్ని బట్టి పార్టీ రా. త్యాగరాజు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటన్న విషయం? వెంటనే రమ్మన్నారు. అశోక్ నీతో ఏదో మాట్లాడాలట, అందుకే రమ్మన్నాను. కూర్చో కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో. బాగున్నారా? ఏదో ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? జరిగింది మీకు తెలిసే ఉంటుంది. నాకంటూ ఉన్న ఒక్కడిని కూడా పాండురంగ నాకు లేకుండా చేశాడు. దాని గురించి మాట్లాడుతూ ఉంటామన్నాను. జరిగిన దానికి ఎవరు కారణమో నాకు తెలియదు అశోక్.
జనరల్గా మనకుండే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎదుటోడికి వచ్చిన సమస్య మనకెందుకు వస్తుందిలే అని మనం చేతులు కట్టుకొని చూస్తుంటాం. అయ్యో, నిజంగా నాకేమీ తెలియదు అశో. అర్థమైంది. పాపం మీరు మాత్రం ఏం చేయగలరు? మీ పిఏ త్యాగరాజు అశోక్ ఇప్పుడు మా ఇంట్లో కూర్చొని మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? మీరే సామసేవుని పంపి అశోక్ని వేసేయమన్నారట. ఇంకోటి, మీరే మీ మనుషుల్ని పంపి అశోక్ వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి వాళ్ళ తాతను కూడా చంపించారట. చాలా థ్యాంక్స్ అన్న, నేను చూసుకుంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఎవరు త్యాగరాజు? మినిస్టర్ అన్న. ఏటీఎంలో ఫోన్ చేస్తారండి ఇతను. మేము సైలెంట్గా ఉంటాం కానీ తీసి మాట్లాడు. అన్నా చెప్పండి. అన్న ఎక్కడున్నావురా? ఇంట్లోనే అన్న. కరుణాకర్ ఇంట్లోనా? మా ఇంట్లోనే అన్న. ఇప్పుడు నువ్వు కరుణాకర్ ఇంట్లో అశోక్తో మాట్లాడుతున్నావు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావా? అన్నా ఏమంటున్నారన్నా? నన్ను నమ్మన్నా. నేను మీకెందుకు అబద్ధం చెప్తానా? ఎత్తుకొచ్చేయండి. సరేనా, పదండి రా. నన్ను నమ్మండి అన్న, నేను మీకు ద్రోహం చేస్తానా? నిన్ను నా పెళ్ళం బిడ్డల కన్నా ఎక్కువగా నమ్ముతా కదరా అన్న. నువ్వు నా ఇంట్లో తిని నా శత్రువులతో కలిసి నాకేం వెన్నుబోటు పొడుస్తావా? ఇక నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలి. అన్నా, నేను ఇక్కడ ఉన్న విషయం పాండురంగరావుకి తెలిసిపోయిందన్నా. నా కుటుంబాన్ని లేపేస్తారని బెదిరిస్తున్నాడు. మీరే నన్ను కాపాడాలన్నా. పాండురంగ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు త్యాగరాజు. పదవి కోసం పెళ్ళం బిడ్డలను కూడా చంపుకునే రకం. ముందు మీ ఇంటికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమను. సరే అన్నా. అన్నా, ల్యాండ్ లైన్ ఎవరు తీయట్లేదన్నా. నాకెందుకు భయంగా ఉంది. మీరే నన్ను కాపాడాలన్నా. అన్నా, నేనుండగా నువ్వు దేనికి భయపడద్దు త్యాగరాజు. సరే అన్నా. అశోక్, త్యాగరాజుని ఇంటిదాకా వదిలేసిరా ప్లీజ్. అశోక్ ప్లీజ్. కుటుంబానికి ఏమైనా జరిగిందనుకో, నేను ఊరికే వదిలిపెట్టేస్తాను అనుకోకు. నీ బండారం అంతా బయటికి లాగి నిన్ను బజారుకి ఇడుస్తాను. ఏ కుక్క, నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు నా పేరు బయట పెట్టేలోపే నీ శవాన్ని ఊరు బయట పడేస్తాను. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు చేశారంటే మీ కుటుంబాన్ని నేను కాపాడతాను. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయంతో పాటు అతని ఇంత ముందు చేసిన తప్పులన్నింటి గురించి ఇప్పుడే మీడియా ద్వారా జనాలకు చెప్పండి. నీకు అతని గురించి తెలియదు తమ్ముడు. పరమ దుర్మార్గుడు, కోపంలో నా కుటుంబాన్ని చంపినా చంపేస్తాడు. ఇప్పుడు మాత్రం మీ కుటుంబాన్ని పాండురంగ వదిలేస్తాడు అనుకుంటున్నారా? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నాడన్న విషయం జనాలకు తెలిసిందనుకో, అది నిజం కాదని చెప్పడం కోసం అన్న మీ కుటుంబాన్ని వదిలేస్తాడు. అలా చేస్తేనే మనం అతని దగ్గరున్న మీ కుటుంబాన్ని కాపాడగలం.
మీరు ఇంకొక నిమిషం ఆలోచించినా అది మీ కుటుంబానికే ప్రమాదం. టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావుకు విరుద్ధంగా తన పిఏ త్యాగరాజు అప్రూవర్గా మారారు. పాండురంగారావు తన అధికారాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిందే కాకుండా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడని త్యాగరాజు మీడియా ముందుకొచ్చారు. మినిస్టర్ పాండురంగారావు చేసిన కరప్షన్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఏ నిమిషంలోనైనా పోలీసులకి అప్పచెప్తానని మినిస్టర్ పిఏ త్యాగరాజు అన్నారు. తన కుటుంబాన్ని మినిస్టర్ పాండురంగారావు దగ్గర నుండి కాపాడాలని ఆయన ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తన కుటుంబానికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మినిస్టర్దే అని త్యాగరాజు అన్నారు. మా పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో నా దగ్గర పిఏగా పనిచేసిన త్యాగరాజుని, నటి అంజన్ని, ఇంకా అశోక చక్రవర్తిని అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బు పెట్టుకొని నా మీద ఆధారాలు లేని కేసులన్నీ పెట్టారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా మీడియాను పిలిచారు? అక్కడే అర్థమవుతుందిగా వాళ్ళది డ్రామా అని. కొద్ది రోజుల క్రితం జరిగిన సినీ నటి అంజన ఇంటిపై దాడి మరియు ఆమె ప్రియుడని చెప్పబడుతున్న అశోక చక్రవర్తి ఇంటిపై దాడి చేయించింది టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావేనని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అశోక చక్రవర్తి తాతను సజీవంగా తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయమని, దీనికి కారణమైన మినిస్టర్ పాండురంగారావు వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సార్, సార్ చాలా కోపం మీద ఉన్నారు, మిమ్మల్ని ఇంకెప్పుడన్నా రమ్మన్నారు. ఊహించిన దానికన్నా ముందే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి మనకి. అశోక్, నీ నియోజకవర్గంలో ఇక మీదట జరిగే అన్ని పార్టీ మీటింగుల్లో నువ్వు నీ భార్య తప్పకుండా పాల్గొనాలి. పాండురంగ అతని పదవిని ఉపయోగించుకుని జనాన్ని ఎంత మోసం చేశాడో అందరికీ అర్థమయ్యేలా చెప్పి పార్టీ విజయంలో మీరు కీలక పాత్ర పోషించాలి. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికి పార్టీ ఒప్పుకుంటే మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అశోక్, నువ్వేం చెప్పాలనుకున్నా ధైర్యంగా మనసు విప్పి చెప్పచ్చు. ఇక్కడ నీకు అడ్డు చెప్పేవాళ్ళెవరూ లేరు. వచ్చే ఎలక్షన్స్లో మా ఏరియా నుండి, మీ వీటీఎంకే పార్టీ తరఫు నుండి నాకు సీట్ కావాలి. ఈ విషయం ముందు కరుణాకర్ గారికి చెప్పాలనుకున్నాను, కుదరలేదు, అందుకే ఇక్కడ చెప్తున్నాను. నిన్నగాక మొన్న వచ్చినోడికి సీట్ ఇచ్చేస్తారా? అలా అయితే ఇన్ని సంవత్సరాలు పార్టీ నమ్ముకొని ఉన్నవాళ్ళు ఏమైపోవాలి? ఇటు చూడు తమ్ముడు, ఈ పార్టీ కొన్ని సిద్ధాంతాలున్నాయి, అర్థమైందా? పాండురంగకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఖచ్చితంగా సీట్ ఇవ్వరు. దానికి ముఖ్య కారణం నేనే అని ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమీ ఆశించకుండా నేను చేసిన మంచి పనుల వల్ల నా నియోజకవర్గంలో నాకు మంచి పేరు గౌరవం ఉన్నాయి. మీరనుకున్న అభ్యర్థి వాన్ని సంపాదించాలంటే ఇప్పటికిప్పుడు కుదరదు, చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుస్తాడనేది మీరే ఆలోచించుకోండి. అశోక్, సీఎం గారితో సీనియర్ నాయకులతో మాట్లాడి ఏ విషయం నీకు చెప్తాను? ఈ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను, దానిలో ఏ మార్పు ఉండదు. అది మీ పార్టీ తరఫునో మరి ఏ పార్టీ తరఫునో అది మీరే నిర్ణయించుకోండి. వస్తాను. ఈసారి ఎలక్షన్లో సీట్ ఇవ్వడం పార్టీ పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదు కరుణ, కానీ పాండురంగ విషయంలో అంతా నువ్వే తెలివిగా ప్లాన్ చేసి అతన్ని తప్పించావని తెలిసాక నీకు సీట్ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అశోక్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు ఎలక్షన్లో తప్పకుండా నుంచుని తీరేలా ఉన్నాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ నియోజకవర్గంలో అశోక్ నిలబడితే మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అతన్ని ఎంత త్వరగా దారిలోకి తెచ్చుకుంటే నీకంత మంచిది, లేకపోతే సీట్ అశోక్ చక్రవర్తికే. రాత్రి పగలు నిద్ర లేకుండా 5 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇది. నిన్న కాక మొన్నొచ్చిన పచ్చాగాడు ఎత్తికెళ్ళిపోవాలని చూస్తున్నాడు. రాజకీయం అంటే జనాలకి మంచి చేస్తే లీడర్ అయిపోవచ్చు అనుకుంటున్నాడేమో. ఇది శకుని చాణిక్యుడు కలిసి ఆడే ఆటని వాడికి అర్థమయ్యేటట్టు చెప్తా.
హలో, ఉన్నారన్నయ్య. నేను బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారన్నయ్య? వదిలిన బాగానే ఉంది కదా. ఇదిగో ఇస్తున్నానన్నయ్య. పాండురంగారావు లైన్లో ఉన్నాడు. చెప్పండి పాండు. సరే వస్తా. ఏంటంట? ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే రమ్మంటున్నాడు. కరుణాకరన్న, రండి రండి. కాశీ, నువ్వు కొంచెం బయటండు, నేను పిలుస్తాను. ఇతను కౌన్సిలరు సత్యనారాయణ. ఏం తింటారు? నేను తినొచ్చాను, కానీ ఏంటి విషయం అంత సడన్గా రమ్మన్నారు? కూర్చో సతీ. జరిగిందంతా నేను విన్నాను. ఇంతకాలం ఆ అశోక్ గారి వెనకాల మీరున్నారనుకుని వాణ్ణి ఏమీ చేయకుండా నేను వదిలేశాను. వాడికి పాలు పోసి పెంచడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పటికీ పెద్ద మించిపోలేదు. నేను మీకు ఒక ఐడియా చెప్తాను, దానికి మీరు ఒప్పుకున్నారంటే మీరే మాకు కాబోయే ఎమ్మెల్యే. ఏమంటారు? అర్థమయ్యేలా చెప్పండి. మీరు మీ పార్టీ ఆఫీసులో మాట్లాడి అశోక్ చక్రవర్తికి ఆ సీటు వచ్చేలా చేయండి. వాడు ఎలక్షన్స్లో గెలవటానికి మీరు నిజంగా పనిచేస్తున్నట్టు నటించండి. ఎలక్షన్స్కు ముందే వాణ్ణి నేను లేపేస్తాను. మీరు చేయాల్సిందల్లా వాడు చచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే సీటు మీ చేతికొచ్చేలా చేసుకోవటమే. నన్ను ఎమ్మెల్యేని చేయడం మీ లక్ష్యం కాదని నాకు బాగా తెలుసు. మీకేం కావాలో చెప్పండి. ఈ రాజకీయ వ్యాపారంలో రెండు వైపులా లాభం ఉండాలన్నదే నా క్యాలిక్యులేషన్. నేను కోరుకునేది ఏమిటంటే నా మీదున్న కేసులన్నీ పోవాలి. అంటే ముఖ్య సాక్షి అయిన త్యాగి చావాలి. త్యాగి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి, నేను పంపిస్తాను. సరే అన్న, చాలా గ్రాండ్గా చేద్దాం. సరే అన్న, నేను వస్తాను. అమెరికా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ప్రపంచాన్ని శాసించే దేశంగా తయారు చేస్తానని ఉద్ఘాటించారు. నాకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. వచ్చే 24 తేదీన పార్టీ మీటింగ్లో అఫీషియల్గా అనౌన్స్ చేస్తాను. అంతా నా వల్లే. నన్ను చేసుకున్నావు కాబట్టి నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది. నువ్వెంత లక్కీ మరి చూసుకో. మాజీ మంత్రి పాండురంగారావు కేసులో సాక్షిగా ఉన్న అతని పిఏ త్యాగి అలియాస్ త్యాగరాజు రోడ్ యాక్సిడెంట్లో రాత్రి ప్రాణాలు విడిచారు. త్యాగరాజు మద్యపానం చేసి వాహనం నడుపుతున్నారని ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. చనిపోయిన మినిస్టర్ పిఏ త్యాగరాజుకి ఓ కొడుకు, కూతురు, భార్య ఉన్నారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెప్పా అశోక్, న్యూస్ చూస్తున్నావా? ఇది ప్లాన్ చేసి చంపిన మర్డర్ అన్న. నువ్వెలా చెప్పగలవు? ఏంటన్నా అలా అడుగుతున్నారు? మీకు అనిపించలేదా? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా పాండురంగే చంపించుంటాడు. పాండురంగ చంపించాడా? ఏ, దీంట్లో నీ హ్యాండ్ లేదా? నేను ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకు పాండురంగకి మధ్య ఉన్న గొడవల్లోకి త్యాగరాజుని లాగద్దు అని. కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక విధంగా చూస్తే నీ ప్లాన్ కొప్పుకున్న నేను కూడా త్యాగరాజు హత్యకి కారకుణ్ణి. ఇక్కడ ఎవరూ ఇన్నోసెంట్ కాదు అశోక్. అందరూ ఇక్కడ ఏదో ఒకటి ఆశించే అన్నీ చేస్తుంటారు. త్యాగరాజైనా అంతే. న్యూస్లో చెప్పినట్టు త్యాగరాజు డెత్ ఒక యాక్సిడెంటే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే అనుకో. లైన్లోనే ఉన్నావా అశోక్? ఉన్నానన్నా. జీవితంలో ఒక్కోసారి నిజాన్ని నమ్మేదానికన్నా అబద్ధాన్ని నమ్మితేనే సంతోషంగా ఉండగలుగుతాం. త్యాగరాజు మరణాన్ని కూడా అలాగే అనుకో. అది సరే, పార్టీ ఆఫీస్ నుంచి నీకేమైనా ఫోన్ వచ్చిందా?
వచ్చిందన్న. వచ్చే 24వ తేదీ అభ్యర్థిని అనౌన్స్ చేస్తా అన్నారు. మీటింగ్ చాలా గ్రాండ్గా చేస్తా ఉన్నారు. అశోక్, ఇక మీదట నువ్వు ఏది ఆలోచించినా సరే ఎలక్షన్స్ గురించి ఆలోచించాలి. దొరికిన ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. సరే అన్న. త్యాగరాజింట్లో కలుద్దాం. కన్ఫ్యూజ్ లేకుండా నీ పని చేసుకో. ఏమన్నారు? అతని మాటలోనే ఏదో తేడా ఉంది. త్యాగి చావుకి నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతని మాటలో ఏమాత్రం బాధ కనిపించలేదు. ఏదో అతనికి తెలిసి జరిగిన విషయంలాగా నాకే అడ్వైస్ ఇచ్చి త్యాగి చావును సమర్థిస్తున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్యాగరాజ్ ఎక్కడున్నాడన్న విషయం నాకు కరుణాకర్కి మాత్రమే తెలుసు. వేరే ఇంకెవ్వరికి తెలీదు. ఏదో పెద్ద తప్పే జరుగుతుంది. నిన్ను నేను అశోక్ గారి దగ్గర ఎందుకు పనిలో చేర్పించాను? నువ్వు నా కులం వాడివి, నా దగ్గర విశ్వాసంగా ఉంటావనుకోవడం తప్ప లేదన్నా. మరి వాడు ఎలక్షన్లో నిలబడుతున్నాడన్న ప్లాన్ నాతో ఎందుకు చెప్పలేదు? అతనికి ఐడియా ఉందన్న సంగతి ఎవరికి తెలియదన్నా. తెలియదని చెప్పడానికరా నీకు నెలలో నేను డబ్బులిచ్చేది? నీలాంటి వాళ్ల వల్లేరా మన కులం వాళ్ళు పైకి రావడం లేదు? త్యాగి చచ్చిపోయాడు, అదన్నా తెలుసా నీకు? న్యూస్లో చూశానన్నా, యాక్సిడెంట్లో చనిపోయడం తెలిసింది. న్యూస్లో ఏది చెప్తే అది నమ్మేస్తావా? జరిగింది హత్య, చేసింది ఇంకెవరో కాదు, వాడే ఆ అశోక్ గాడు. ముందు నాకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్ లాక్కున్నాడు, ఇప్పుడు మనం కులం వాడిని చంపేశాడు సానుభూతి ఓట్ల కోసం. వాడి ఉద్దేశం ప్రజలేమనుకోవాలనో తెలుసా? పాండురంగే తన్ను తాను కేసు నుంచి కాపాడుకోవాలని, త్యాగరాజుని పథకం ప్రకారం హత్య చేశాడు అని. అవునన్నా. చాలా తెలివిగా ప్లాన్ చేసి మనల్నందరినీ పిచ్చివాళ్లని చేసి వాడు అనుకున్నది సాధించాలనుకుంటున్నాడు. వాణ్ణి వదల్నో, మనమంటే ఏంటో వాడికి చూపిస్తా. దానికి నాకు నీ హెల్ప్ కావాలి. నా దగ్గర నువ్వు తినదానికి, మన కులానికి నీ విశ్వాసం చూపించే టైం వచ్చింది రవి. చెప్పండన్నా, నేనేం చేయాలి? వచ్చే 24వ తేదీ అశోక చక్రవర్తిని అభ్యర్థిగా అనౌన్స్ చేసే మీటింగ్ జరగబోతోంది. అదే వాడు పాల్గొనే మొదటి చివరి మీటింగ్ అవ్వాలి. వాడు చాలా తెలివైనోడు. వాడికి ఎదురెళ్ళి ఓడిపోవడం కన్నా వాణ్ణి పక్క నుండి ఓడించడమే తెలివైన పని. కానీ పాండురంగ ఇంకోలా ఆలోచిస్తున్నాడు. మీటింగ్ ముగిసేటప్పుడు అశోక్ని లేపేయడానికి పాండురంగ ఓ 20 మందిని రంగంలోకి దింపుతున్నాడు. నువ్వు అశోక్ గాడి వెనకే నిలబడు. ఒకవేళ వాడు పాండురంగ మనుషుల నుంచి తప్పించుకుంటే ఒకే పోటుతో వాడు చచ్చేలా నువ్వు పడవాలి. అలాగేనా? వాడు చచ్చాడని తెలిసిన తరువాతే నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి. సరేనా. నువ్వేం భయపడకు. మీటింగ్ చివరి స్టేజ్లో పాండురంగ మనుషులు కరెంటు తీసేస్తారు. అప్పుడంతా చీకటైపోతుంది. ఆ అలజడిలో అందరూ ప్రాణాలు కాపాడుకునే పనిలో ఉంటారు. నిన్ను ఎవ్వరూ గమనించరు. ఇది అడ్వాన్స్ మాత్రమే. ఈ పని నువ్వు సరిగ్గా పూర్తి చేస్తే బార్ మాత్రమే కాదు, రైల్వే స్టేషన్ పార్కింగ్ కాంట్రాక్టు ఇప్పిస్తా. కాలు మీద కాలు వేసుకుని బతికేయచ్చు. తీసుకో. సంతోషంగా ఉంటుంది. స్టేజ్ ముందున్న ప్రజలకు నమస్కారం. తర్వాత మన పార్టీ పెద్దలు. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ కదా, అంజన్ ఎందుకు తీసుకురాలేదు నువ్వు? నా కుటుంబంలో ఒక్కళ్ళైనా ప్రాణాలతో బతికుండాలని నేను తీసుకురాలేదు. ఏం మాట్లాడుతున్నావు అశోక్? నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళాను కదా, అక్కడితోనే నన్ను వదిలేయాల్సింది. మీరు ఆ రోజు మొదలుపెట్టినట నేను ఈ రోజు ముగించబోతున్నాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి ఇది అభ్యర్థిని ప్రకటించే మీటింగ్, కానీ నాకు యుద్ధ భూమి.
ఇక్కడికి వస్తే నా ప్రాణం పోవచ్చని తెలిసి కూడా సిద్ధమై వచ్చాను. ఏంటి, మీరు 20 మందిని తీసుకొచ్చారా? నేను 50 మందిని తీసుకొచ్చా, సరిపోతారా? నేను యముణ్ణి, నన్ను ఇక్కడికి బలవంతంగా రప్పించారు, ప్రాణాలు తీయకుండా వెళ్ళను. అశోక్, నువ్వేమీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు పాండురంగ కలిసిన దగ్గర నుంచి త్యాగిని చంపిన వరకు అన్నీ అర్థం చేసుకొని మరీ మాట్లాడుతున్నాను. జరిగినవన్నీ డీటెయిల్గా చెప్తే కానీ నీకు అర్థం కావు. అవన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. మీటింగ్ అయ్యాక అన్నీ చెప్తాను. మీటింగ్ అయ్యేసరికి మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ప్రాణాలతో బతుకుంటారు, అది మన ఇద్దరికే తెలుసు. మీటింగ్ ముగిసేటప్పుడు మీరు నన్ను ముగించాలని ప్లాన్ చేశారు. దానికన్నా ముందుగానే మిమ్మల్ని నేను ముగించాలని ప్లాన్ చేశాను. నిన్ను నా కన్న కొడుకులా అనుకున్నాను. ఇవన్నీ నేను చేస్తాను, నువ్వెలా అనుకున్నావు? పాలిటిక్స్లో తండ్రి కొడుకులు కూడా పదవి వ్యామోహంలో పడి ఒకరినొకరు నరుక్కుంటారని మిమ్మల్ని చూశాక తెలుసుకున్నాను. నన్ను క్షమించు అశోక్. జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం దాంతో వెళ్ళాలి. మీరు కూడా నన్ను క్షమించండి, ఎందుకంటే నేనే అనుకున్నా కూడా ఇక్కడ జరగబోయే దాన్ని ఆపలేను కాబట్టి. అదృష్టం బాగుంటే మళ్ళీ కలుద్దాం. మన జననేత అశోక చక్రవర్తి గారు ఇప్పుడు మాట్లాడతారు. అశోక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. ఇది రాజకీయం, అది అర్థం చేసుకో అశోక్. ఖచ్చితంగా నేను కూడా మీ వల్లే జీవితంలో ఇక్కడి దాకా వచ్చానని చచ్చిపోయేదాకా మర్చిపోను. ఇప్పుడు మన కాబోయే ఎమ్మెల్యే అశోక్ చక్రవర్తి గారిని మన పార్టీ సెక్రటరీ గారు పుష్పమాలతో సత్కరిస్తారు. అశోక్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. వాడి స్పీచ్ అయ్యేలోపే వాడిని ఇప్పుడు చేయి. నువ్వు అస్సలు భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? త్యాగరాజును కాపాడారే, అలాగా మీ ప్లాను అశోక్కి చెప్పిందే నేను. అశోక్ ప్లాన్ అంతా తెలిసిపోయింది. వాడి స్పీచ్ అయ్యేలోపే వాడిని ఇప్పుడు చేయి. నువ్వు అస్సలు భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. ఎలాగా? త్యాగరాజును కాపాడారే, అలాగా మీ ప్లాను అశోక్కి చెప్పిందే నేను.
కాపులు ఉన్నాయి, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్ట్రా ఫోర్స్ పంపండి సార్. సార్, జరిగిన అల్లర్లకు ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారు సార్? అల్లర్లు జరిగిన ప్లేస్లో మనకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కాశి పాండురంగారావే హత్యాకాండ సృష్టించమని తనని పంపినట్టు అందరి ముందు బహిరంగంగా ఒప్పుకున్నాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టట్లేదు. కాశీ చెప్పాడని పాండురంగారావే చేయించాలని మనం నమ్మలేం కదా సార్. వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? నన్ను అభ్యర్థిగా ప్రకటించే ఆ మీటింగ్లో అవతల వాళ్ళు నన్ను చంపబోతే అట్టొచ్చి అన్యాయంగా చనిపోయి మన కళ్ళ ముందు పడున్నారు కరుణాకర్ గారు. ఆయన ఒక సాక్షి. పాండురంగ కరప్షన్ ని బయటపెడతాడన్న ఒకే ఒక కారణంతో యాక్సిడెంట్ అనే పేరుతో నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు అతను ఇంకో సాక్షి. ఎక్స్ ఎమ్మెల్యే కరుణాకర్ హత్యకు కారణం ఎక్స్ మినిస్టర్ పాండురంగారావేనని అపోజిషన్ పార్టీ వాళ్ళు బహిర్గతం చేశారు. కొన్ని రోజులుగా ఇంట్లో మరియు ఆఫీస్ లో ఎక్స్ మినిస్టర్ పాండురంగారావు కనిపించకుండా పోవడం ఈ సంఘటనలో గమనించదగ్గ విషయం. అజ్ఞాతంలో ఉన్న మినిస్టర్ పాండురంగారావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తను కనిపించకుండా పోవడమే తను హత్య చేయించుంటాడన్న ఆరోపణకు బలం చేకూరుస్తోంది. పోటాపోటీ ఎన్నికల్లో
వీటీఎంకే పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. మొట్టమొదటిసారి బరిలోకి దిగిన దేవరకొండ అశోక చక్రవర్తి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి. తన సాధించిన మెజారిటీని చూస్తే తనకు కేబినెట్ లో స్థానం దక్కొచ్చని పార్టీలో వినికిడి. ఏం పాండు, బాగున్నావా? నాకు ఓ చిన్న డౌట్. నిన్ను మొదటిసారి ఆఫీస్లో కలిసి వెళ్ళాక సాంబాన్ ఎందుకు నన్ను చంపని చెప్పావు? నిజంగా నీకు తెలియదా? తెలీదు. నిజం చెప్తే నన్నేం చేయకుండా పోలీసులకు అప్పచెప్తావా? చెప్పను. నువ్వు నన్ను చంపడానికి చేసిన అల్లర్లలో కరుణాకరం చనిపోయాడు కదా, అది నువ్వే చంపేసి పారిపోయావని అందరూ అనుకుంటున్నారు. కొన్ని నిజాలు అందరికీ తెలియపోతేనే మంచిది. కొన్ని నిజాలు నువ్వు కూడా తెలుసుకోకుండా ఉండటమే మంచిది. ఒక చెడ్డోడిని చంపేసినంత మాత్రాన ఇంకో చెడ్డోడు మంచోడైపోడు. నేను చేసింది తప్పైతే నువ్వు చేస్తున్నది కూడా తప్పే. తప్పు చేయడానికి, తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చాలా తేడా ఉంటుంది పాండు. నువ్వు చేసిన తప్పులకి శిక్ష వేయడం తప్పు కాదు.